అందుకో దండాలు బాబా అంబేడ్కరా అంబరాల ఉన్నట్టి సుక్కలు గురువంగో అందుకో దండాలు బాబా అంబేడ్కరా అంబరాల ఉన్నట్టి సుక్కలు గురువంగో ముందుగా నిను తలచి పాటలు పాడేము చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పొడవంగో ఇప్పుడు మనం చూస్తున్నది కారంచేడులోని ఒక మంచినీటి చెరువు. ఈ ఊరి భాషలో ఇది మాదిగ కుంట. కారంచేడులో ప్రతి కులానికి ఒక చెరువు ఉంది. ఈ దేశంలో చెరువులకు కూడా కులాల పేర్లు ఉన్నాయి. ఒక్క కారంచేడే కాదు, మన దేశంలోని గ్రామమే కుల గ్రామం. ఒక్కో ఊరు దానికి నాలుగు ముఖాలు. ఊరిలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు ఉంటారు. ఊరి చివర ఒక వెలివాడు. నిజానికి ఆ వెలివాడే అసలైన ఊరు. ఈ నాలుగు ముఖాలు కల్పితాలే. బ్రాహ్మణులు, వైశ్యులు ఈ గ్రామాన్ని ఎప్పుడో వదిలి వెళ్ళిపోయారు. ఇక క్షత్రియులు లేనేలేరు. బ్రాహ్మణులు గ్రామాన్ని వదిలిన తర్వాత శూద్ర భూస్వాములు బ్రాహ్మణ తత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో కమ్మ, రెడ్డి, వెలమ, రాజు వంటి కులాలు దళితుల పట్ల వివక్షతను చూపుతూ వచ్చాయి. చెరువులో నీళ్లు ముట్టుకోకూడదు, బడిలో అక్షరాలు దిద్దకూడదు, హోటల్లో పక్కన కూర్చోకూడదు, రోడ్డు మీద కలిసి నడవకూడదు, ఇలా అనేక నిషేధాలతో రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ, స్వాతంత్ర సౌభ్రాతృత్వాలకు గ్రామం భిన్నంగా కనిపిస్తుంది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే కాలంలో ఒక మను రాజ్యం భారతదేశంలో నడుస్తుంది. ప్రతి ఊరికి మను నాలుగు ముఖాలు పెట్టాడు. బ్రాహ్మణ వస్య ముఖమాసి బాహురాజన్య కృత ఊరు తదస్య అద్వైస్య శూద్రజాయత. బ్రహ్మముఖం నుంచి బ్రాహ్మణులు పుట్టిరి, చేతు నుంచి క్షత్రియులు పుట్టిరి, ఊరువుల నుంచి వైశ్యులు పుట్టిరి, పాదముల నుంచి శూద్రులు పుట్టిరి. బ్రహ్మముఖం నుంచి బ్రాహ్మణులు పుట్టారు కాబట్టి బ్రాహ్మణ వీధి చాలా ఉన్నతమైన స్థానంలో ఉండేది. క్షత్రియులు కొన్ని చోట్ల ఉన్నారు, కొన్ని చోట్ల అంతరించారు. క్షత్రియుల స్థానంలో భూస్వామ్య కులాలుగా ఉన్నటువంటి కమ్మ, రెడ్డి క్షత్రియ రాజులు, కొన్ని చోట్ల వెలమ, ఇలాగా ప్రతి ఊరిలోనూ భూస్వామ్య కులానికి ఒక వీధి. మిగిలిన చాకళ్ళు, మంగళ్ళు మొదలుగా కలిగినటువంటి వాళ్ళు కొన్ని వీధులు. దళితులు, అస్పృశ్యులు ఊరు బయట. ఇది ఒక విచిత్రమైన గ్రామం. ఒక స్పృశ్య సమాజం, ఒక అస్పృశ్య సమాజం ఒకే ఊరు. మళ్ళీ అస్పృశ్యులు విత్తిన విత్తనం నుంచే మొక్క వస్తుంది. వాళ్ళు నాట్లేస్తారు, కోతలు కోస్తారు, కలుపులు తీస్తారు, దంచుతారు, ఆ బియ్యమే వాళ్ళు తింటారు. దానికి అస్పృశ్యత లేదు. ఈ కాంట్రడిక్షన్ మీద అంబేద్కర్ కొన్ని హక్కులు సాధించారు రాజ్యాంగంలో. ఏ ఊరైతే చాతుర్వర్ణ్యమైన ఊరుందో ఆ ఊరికి ఏ హక్కులైతే మానవులకు ఉన్నాయో ఆ హక్కులన్నీ దళితులకి రాజ్యాంగం 1948 తర్వాత మొత్తం హక్కులు వచ్చేస్తాయి. అయితే ఆ హక్కులు రాజ్యాంగంలో వచ్చినాయి కానీ మనుషుల మెదడులో రాలేదు. వీచే గాలి, పారే నీరు, నడిచే నేల అన్నింటికి కులాన్ని అంటగట్టారు. పశువులకైనా
ఆ చెరువులో నీళ్లు తాగే స్వేచ్ఛ ఉంటుంది కానీ ఆ ఊరి చివర ఉన్నవాడి నీడ కూడా ఆ చెరువు మీద పడనివ్వరు. స్వాతంత్రం వచ్చిన తర్వాత చెరువు, బడి, గుడి, రోడ్డు అన్నీ అందరివి, కానీ ఇవన్నీ హక్కులుగానే ఉంటూ వచ్చాయి. రాజ్యాంగం ఇచ్చిన మానవ హక్కులు సాధించడానికి యుద్ధాలే జరిగాయి. కారంచేడు గట్టు మీద కూడా ఇలాంటి యుద్ధమే ఒకటి జరిగింది. ఆ యుద్ధంలో మరణించిన వారు అమరవీరులుగా చరిత్రకెక్కారు, చంపిన వారు నేరస్తులుగా మిగిలిపోయారు. ఊరంటే అందరూ కలిసి జీవించే ఉమ్మడి కుటుంబం లాంటిది. కారంచేడుకు ఆ స్వభావం లేదు. ఊరు కుల అహంకారుల నీడగా మారింది, ఊరు వజ్యశిలగా మారింది. కత్తులు, కటారులు, బరిసెలు, పనిముట్టు కాస్త కమ్మవారి చేతిలో ఆయుధాలయ్యాయి, విచక్షణను కోల్పోయాయి. అందుకే మానవత్వం లేని ఊరిని మేము నిషేధించామని వారు ఆత్మగౌరవంతో ప్రకటించారు. యుద్ధంలో పోరాడి మరణించిన వారే సమాధే దళితుల ఆత్మగౌరవ చిహ్నంగా నిలుస్తున్న ఈ రుధిర క్షేత్రం. కారంచేడు అంటే కుల అహంకారానికి గుర్తు. కుప్పస్వాములు, భూస్వాములు గ్రామంలో పెత్తనాన్ని చెలాయిస్తూ వచ్చారు. పొగాకు బార్నీల ఓనర్లుగా, సినిమా వ్యాపారులుగా, వడ్డీ వ్యాపారులుగా స్థిరపడ్డారు. కారంచేడు గ్రామము అనేక కులాల సమూహం. మాల, మాదిగ, ఎరుకుల, యానాది, బుడబుక్కల, యాదవ, కమ్మ, ముస్లిమ్స్. అయితే ఆ గ్రామంలో అత్యధిక సంఖ్యాకులైన కమ్మవారు ఏదో ఒక చిన్న సాకుతోటి ప్రతి కులం వాళ్ళ మీద దాడి చేయటం, వాళ్ళని కొట్టడం, హింసించటం, మానభంగాలు ఇవన్నీ మామూలుగా జరిగిపోతూ ఉంటాయి కారంచేడులో. అయితే మా తాత తండ్రుల పరిస్థితి వేరు. మేము కొంచెం ఏదో కొద్ది గొప్ప చదువుకొని సామాజిక అవగాహనను పెంచుకున్న తర్వాత వాళ్ళు చర్య ప్రతిదీ కూడా మాకు చాలా అక్రమంగా, దుర్మార్గంగా అనిపిస్తుంది. వాళ్ళు ఇన్ని అక్రమాలు, ఇన్ని దౌర్జన్యాలు, ఇంత నీచాతి నీచంగా వ్యవహరించినా వాళ్ళకే లోబడి ఉండాల్సిన పరిస్థితి తక్కిన కులాలు. దానికి ప్రధానమైన కారణం ఏంటి, భూమి అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఈ చిన్న చిన్న వ్యాపారాలు కూడా వాళ్ళే చేస్తూ ఉంటారు. మరి అటువంటిప్పుడు మంచైనా చెడ్డైనా ఆర్థిక ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వాళ్ళు పొలం చేయాలి, ఆ చేను పండించుకొని దానిలో మిగిలింది వీళ్ళ జీవనోపాధిగా బ్రతుకుతున్న కులాలు. ఈ పరిస్థితుల్లో వాళ్ళ ఆగడాలను భరిస్తూ, ఎంతో కాలం నుంచి తాత తండ్రులు భరిస్తూ వస్తున్నారు. అయితే ఈ కొద్ది గొప్ప చదువుకోవటం, సామాజిక అవగాహన పెంచుకోవటం, ఈ డైలీ న్యూస్ పేపర్స్ చూడటం, ఇట్లా కొంత మార్పు వచ్చింది. మాలపల్లి, మాదిపల్లి ఇంకా తక్కిన, ఇంకా ఆ తర్వాత ప్రతి దౌర్జన్యం జరిగినప్పుడు ప్రశ్నిస్తున్నాం. దక్షిణాదిలో భూస్వాములుగా ఎదిగిన కులాలలో కమ్మ కులం ఒకటి. రాజకీయంగా బలపడిన తర్వాత దౌర్జన్యాలు ఎక్కువయ్యాయి. కులం పేరు, ఊరి పేరు, ఇంటి పేరుతోనే వారు బతికేస్తారు. 1985 వరకు అహంకారులుగా ఉన్న కారంచేడు కమ్మ కులస్తులు జూలై 17న నరహంతుకులయ్యారు. 1985 జూలై 16వ తారీఖున పోతిని శ్రీనని అతను వాళ్ళ పశువులను చెరువు దగ్గరికి తీసుకొచ్చి తౌడు కలిపి బకెట్లో నీళ్లు పెట్టి ఆ బకెట్ తీసుకెళ్లి రేవులో కడుగుతున్నాడు. ఆ మిగిలిన తౌడు ఏమవుతుందంటే నీళ్ళల్లో కరిగిపోవటం, మునిగిపోవటం, నీళ్ళ మీద తేలాడతాడు. అదే సమయానికి చంద్రయ్య అనే మాదిక పిల్లలు నీళ్లు తెచ్చుకోవటానికి పోయి, ఏందంటే ఇది తాగే నీళ్ళా ఏమనుకుంటున్నాను, ఏంది ఇది ఇంత లేట్ తెచ్చాం అంటే, నాకు శుభ్రాన్ని గురించి చెప్తావా అని కాల్తో దన్నాడు. అదే సమయంలో మున్నంగి సువార్త అనే అమ్మాయి నీళ్లు ముంచుకోవడానికి పోయి, ఒరు నీ కాలు ఇరిగిపో, సహజం కదా, అంత దారుణం చూసినప్పుడు ఏదో మాట దొరికింది, మాట చూస్తావా, మా చర్ణకాలతో కొట్టడం మొదలుపెట్టాడు. చర్ణకాలతో కొట్టుకుంటే ఈ అమ్మాయి బిందె తీసుకొని వాడు వాచి ఏదో ఎగిరిపోయి ఎట్టనో ఏదో గీసుకుంది. ఇంకా వాడు గ్రామంలోకి వెళ్ళిపోయి మాదిగలో వాళ్ళ చెరువు అంట మా మంచినీళ్ళు పాడు చేస్తామని ఇవిడికి ఏదేదో చెప్పాడు. ఇక బజారు బజారు తిరిగి చెప్పుకున్నాడు. ఆ రాత్రికి రాత్రే వాడు ఫుల్గా సారాయిలు తాగి ఈ రాయినీడి సీతారామయ్య అనే అతనికి
మామూలుగా బార్ షాపులు వాళ్ళు ఇంకా విపరీతంగా తాగి వాళ్ళు రాత్రంతా వాళ్ళకి ముఖ్యులందరినీ కూడా చుట్టుపక్కల గ్రామాలు కూడా కమ్ముట్లేవు అవన్నీ తక్కిన కులాలన్నీ పరిస్థితి వేరు మాదిగులు ప్రతిదానికి నీలిగి నీలిగి పడుతున్నారు అది న్యాయం ఇది అన్యాయం అది ఇది మనకే చెప్పే స్థితికి ఎదిగారు కాబట్టి ఒకసారి వాళ్ళంతా చూస్తే అట్లా కదలకుండా ఉంటారు ఈ విధ ఈ నిర్ణయంతో వీళ్ళందరూ ఆ 16 రాత్రే చంద్రరావు గారింటి దగ్గరికి వెళ్ళి ఆయన సలహా తీసుకోవటం కూడా జరిగింది అసలు ఇంత ఘోరాన్ని ఎందుకు సృష్టించారు మాదిక కుంటలోని నీళ్లను మురికి చేయొద్దు అన్నందుకేనా స్వార్థమ్మను చంద్రకోలుతో కొట్టబోతే ఆమె బిందె అడ్డం పెట్టినందుకేనా ఏం జరిగిందో ఆమె మామ మున్నంగి అంకయ్య మాటల్లో నేను పొలాన్ని వెళ్ళాను ఇంటికి వచ్చిన తర్వాత తెలియట్లేదు పొలా నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఈ రకంగా చెరువు కాడ చంద్రయ్యను కొట్టడం తిట్టడం ఇవన్నీ జరిగినాయి మా కోడలు కూడా మళ్ళీ బిందె అడ్డం పెడితే ఆయన చెన్నకోలు తీసుకో కొట్టపోవటం తగిలి ఉన్న వాడు చెవు తగ్గటం కొంచెం తిరగటం వాడు ఊళ్ళో కొన్ని జనాలు పిలుచుకోవటం మా కోడలను మళ్ళీ కొట్టపోవటం చేయటం ఇవన్నీ జరుగుతుంది నేను వచ్చిన తర్వాత నాకు ఏం జరిగింది ఇట్లా సంఘటన జరిగింది సార్ రాధయ్య గారు అనేవాడు గుంటూరు పోయేవాడు ఆయన రాలేదు తిరిగి నేను ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చి తెల్లారి పొద్దున్నే చీకట పోదాము చీకట లేచి వెళ్తుంది వెళ్ళకై ఈ గుడి మెట్ల మీద గాంధీ బొమ్మ దగ్గర గుంపులు గుంపులుగా గుడి మాట్లాడుకుంటాను ఈ సామ్రాజ్యం అనే అక్కడ టీ కొట్టి పెట్టింది ఆ సామ్రాజ్యం కాడికి నేను టీ తాగుతూ ఉన్నాను టీ తాగుతుందా సామ్రాజ్యం అండి అంకే నువ్వు టీ తాగొద్దు ఇవ్వద్దు నువ్వు వెళ్ళిపో రాత్రి అంతా కూడా పల్లె మీద పడి కొట్టాలని అందరు గుంపులు గుంపులు గుడి చెప్పుకుంటున్నారు నువ్వు వెళ్ళిపోమంటే ఏం చేస్తారులే అని చెప్పి నేను తోసేసుకొని వెనక్కి రాకుండా రాధయ్య గారింటికి రాధయ్య గారింటికి వెళ్ళిన తర్వాత రాధయ్య గారు అన్నారు నువ్వు అంకుల నువ్వు మేడ మీనకపో నేను తర్వాత మాట్లాడదాం అని అనుకు నేను మేడ మీనకి వెళ్ళాను ఆయన్ని కూడా లెక్క చేయకుండా మేడ మీనకి ఎక్కేసి మేడ మీనకి ఎక్కేసి చొక్క పట్టుకొని లాక్కొచ్చాను పై నుంచి లాక్కొచ్చాను చొక్క పట్టుకొని లాక్కొచ్చానికి నేనేం చేశాను ఎన్నికిటి పడి వస్తుండే ఎనకమాల అప్పుడే రెండు మూడు దెబ్బలు వేసాడు రెండు మూడు దెబ్బలు వేస్తే ఇంకొక ఆయన అన్నాడు కొట్టబడ్డ కొట్టబాకనని బండలు దొడ్డి దాకా పడేసి లాక్కొచ్చాను కింద పడేసి లాక్కొచ్చి ఆడ పడేసారు ఆడ పడేసి ఏం చేశారు ఈ సరిగ బాధులు ఈ కర్రలు ఈ గొడ్డలు బొడ్డలు ఇవన్నీ వాళ్ళు సమాధానించుకుంటున్నారు చూసుకుంటుండే నేను ఏం చేశాను నన్ను వదిలిపెట్టి సమాధానించుకుంటే పక్కన పారిపోతున్నా పాలిటరు గొంజని గొంజని బట్టి పారిపోతుండే నేను అటు తిరిగి నేను ఇంటికి వెళ్దామని అడ్డం తగిలేదు నాకు అడ్డం తగిలేదు తగిలే వాళ్ళకి మళ్ళీ నేనేం చేశానంటే ఎట్టన్నా కానీ ఇంటికి వెళ్ళాలా అన్న దోషమే నేను నీటిగా కట్టాను ఆ కళ్యాణ మండపం ముందుకు పడి వెళ్దామని వచ్చాను ఒరే వాడికి వెళ్తున్నాడు వెళ్తున్నాడు అని చెప్పి లెగేసి రాటే ఏ సరిగా బాధ తీసుకుని ఒక పట్టణ కొట్టి నేను చేయడం లేదు చేయడం పెట్టే వాళ్ళకి ఎవరిని ఏం చేసాడు మళ్ళీ ఒకటి బొడ్డలు తీసుకొని తల మీద కొట్టేసి పడిపోయి పడిపోయిన తర్వాత ఇవి చచ్చిపోతాడులేరా అని నన్ను పైగా దాటి వెళ్ళిపోయాడు చాలామంది అనుకుంటున్నట్టు కారంచేలో చంపబడిన వాళ్ళు కేవలం వధించబడ్డ వాళ్ళు కాదు దళిత పల్లెను రక్షించడానికి పోరాడిన దళిత పులులు భూస్వాముల మీద కలపడి నిలబడి పోరు చేసిన పల్లె పల్లె పేరు రామాదిగ పల్లె పల్లె పేరు రామాదిగ పల్లె మాలా సాయ పోయ వడ్డెరకు మాదిగ పల్లె తల్లి లాంటిది మాదిగ పల్లె తల్లి లాంటిది శరణు కోరిన శత్రువునైనా కరుణకు చూసే పేదల పల్లె కరుణకు చూసే పేదల పల్లె మాదిగ పల్లె పేరు ఇంటర సమదొరలకే కాళ్ళు వణుకురా సమదొరలకే కాళ్ళు వణుకురా పైసలు ఎత్తి మరి పంజమాడితే ఊరి దొరలకే ఉత్సపడతది చెడులో మరణించిన వారు వధించబడ్డవారు కాదు దళిత పల్లెను రక్షించడానికి ఎదురు నిలబడ్డ పుల్లు దళిత పల్లె మీద జరిగింది దాడి కాదు ఊచకోత రాత్రంతా తాగి ఊళ్లకు ఊళ్ళు దాడికి వచ్చిన వారి దగ్గరే కర్ర గుంజుకొని ఎదురు తిరిగి నిలబడ్డ యోధులు వారు వాళ్ళు అటాక్ ఎలా చేశారు మీరు ఎలా ఎదుర్కొన్నారు
జులై 17న మామూలు ఉదయం 7 గంటలకల్లా వెళ్ళి అంకయ్యనైనా వాళ్ళు పాపకు చెప్పుకుంటానికి వెళ్ళాడు. వెళ్ళేదానికి అతన్ని అంతకుముందు వాళ్ళు సంతకాడ కూడా జరిగింది నాకు తెలియదు, చెరువుకాడ కూడా అంతా నాకేం తెలియదు. వాళ్ళు అక్కడ పోయిన తర్వాత వాళ్ళు పాపకు చెప్పుకుంటాను వచ్చి అక్కడ కమ్మేశారు. జంచేట్ అని ఉంటుంది కళ్యాణ మండపం దగ్గర, అక్కడికే వచ్చి వాళ్ళు బారులు తీరి ఉండాలి. ఈ బారులు తీరినంటే ఇక వాళ్ళు ఇక మామూలుగా వచ్చేస్తున్నారు. కళ్ళు వచ్చేస్తున్న వాళ్ళకి మాకు ఎంత ఎడగారు పిల్ల కళ్ళు దారుగురే నాకు తోడు ఉంది. తోడుని కలిపి పోవడం కొడుకని వాడు వచ్చేసాడు కరవడు తీసి ఎడకరాని వచ్చిందని వాడిని పడగొట్టేసేసి పడగొట్టేసే తల్లికి ఇక వాడు అర్థం పెట్టిపోయి సత్తలు సత్తలు ఉల్లిపెట్టినట్టు అని వాడిని ఉల్లిపెట్టారు. ఇక నా వద్ద మళ్ళీ మేము ఇటు దొడ్లకి నుంచి ఒక 200 మంది వస్తున్న తల్లికి వాళ్ళకెళ్ళి లవ్వేలేదు. లవ్వేలి తల్లికి వాళ్ళు దొడ్లు కూడా పారిపోయారు. 200 మంది పారిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చే తల్లికి మా తమ్ముడు పెద్దమేసి అన్న అబ్బాయి వేరుపడుకున్న ఇంటి ముందల పడిపోయారు. వాళ్ళు కొడుతున్నారు అయ్యో అమ్మ అని. ఇక నీ ఐదారుగురు రెండంటే దేవాసాని అతను కూడా వచ్చాడు. అది వద్దు పోయింటారా మీకు మీ తిరిగి వెళ్ళిపోయినారు అన్నారు. వాళ్ళు వెళ్ళిపోతే నేను తిరిగి వాయిని తిరిగి నేను అక్కడ తప్పిద్దామని వస్తే దుడ్డు ముక్తి అని గురపడిపోయిన ఇంటి ముందు అక్కడ పడిపోయి ఉన్నాడు. నేను వాళ్ళ ఇంటి ముందరకు అక్కడ వచ్చేసరికి నా మీద వచ్చి ఒక 60-70 మంది నా మీదకి వచ్చేసేసి రాదని వాళ్ళు కత్తులు గొడ్డళ్ళు బడిసెలు కర్రలతోటి నా మీద దాడి చేయడానికి మంది పెట్టారు. దాడి చేయడం మంది పెడితే నేను ఒక దెబ్బ కూడా తాకుండా వాళ్ళ మీద తిరుగుబాటు చేసేసాను. తిరుగుబాటు చేసేందుకు నా చేతిలో కర్ర చూపాయి. ఇక ఎవరు చూస్తే ఇది లేదు. ఇక నేను ఒక్కడి మట్టుకి ఏం చేయగలుగుతాను అప్పుడు కొంచెం వెనక్కి తిరిగేసాను. వెనక్కి తిరిగేసరికి ఇటు నుంచి ఊరు నలుపక్కలు కమ్మేశారు అన్నమాట. అంటే ఒక ఊరు అని కాదు వాళ్ళు కుంకలమర్రు ఏర్నపాయలు నాగులపాయలు మా గుర్తు తెలియని మనుషులు కూడా వచ్చేసారు అన్నమాట. 100 మంది 1000 మంది అన్నమాట. ఏ బజార్ చూసినా వచ్చేస్తున్నారు. ఇక అప్పుడు నేను ఇళ్ళ మీద తిరుగుబడి మా తమ్ముడు పడిపోయి అక్కడ అయ్యమ్మ నరుతున్నాడు. ఇక నేను తప్పిద్దాన్ని పోతే ఇక నా మీద పడ్డారు. ఇక ఎవరు లేరు. ఇక అప్పుడు వెనక తిరిగాను. నేను కూడా కరెంట్ పోయినా వెనక తిరిగాను. అప్పుడు ఇక నేను కూడా వెనక తిరిగి ఎవాసనోడు కూడా మళ్ళీ మామూలు గాడికి లంకనాలు జరమంట కొంచెం తిరుగుబడి చేస్తాను. పక్కనే అప్పుడు పనులు మట్టి పనులు ఒడ్డోళ్ళు వచ్చారు. గుడిసెలు వేసుకొని పనులు చేస్తాను. అక్కడ ఆగి ఉన్నాడు. నేను మామూలుగా నా ఈ పడ్డ జనం నా ఎంచింది పడ్డారు కదా నేను నీటి కలవని ఉంది ఎగిరి దీకాను అన్నమాట. ఎగిరి దీక అంచుకు నేను దీకను ఒకడే మెడికల్లో దీకాడు. అప్పుడు ఇంత కలిసిన వేసాడు నా మీద వేసేదానికి నా సొక్కాగా తగిలి తగినట్టుగా వెనక మళ్ళా అట్ట జారిపోయింది. ఇక నా అక్కడి నుంచి లేచి ఇక నా కట్టెక్కి చించటాలని ఉంటాయి మాకు. ఆడదాకా మాకు అక్కడ సీఎన్ ఉంది. అక్కడికి ఎక్కేదానికి అక్కడ సీఏ అని జాగలమూడి చట్టం అని వాడు మామూలుగా రోడ్డు కంటారు పనులు చెప్తున్నాడు. గిళ్ళు పోయిక పెట్టుకుని పోయి మా పోలీసు కంటే భయం కదా మాకు తెలియదు కదా పోలీసు గారు పట్టుకుని అంటే నేను కట్టకలిపాడు. అప్పుడు వచ్చేసారు ఇక లారీల మీద ట్రాక్టర్ మీద అర్థం వచ్చేసి ఆడ దిగి ఒక 200-300 మంది ఇక నా ఎనకిడిది పడ్డారు. ఇక పడితే నేనేం చేసి దమ్ము వచ్చింది. ఇక నిలబడి లేకున్నా చచ్చిపోతాడు అంతలా కొద్దిగా సిలుకులు పడతామండి అన్నమాట. తప్పుడు తప్పుడుగా బురద తీసుకొని వెళ్ళిపోయాను అనమాట. అక్కడికి వచ్చేసారు ఇక అంతలోకి అటు ఉప్పరోళ్ళని మట్టి పనులు చేస్తా ఊరు రెండు తల్లికి వీళ్ళు చాలామంది చాలా కూడా అంగిలి పడ్డవాళ్ళు 200 మంది వచ్చి కట్టలేదు పడి ఏదైనా అక్కడ వాళ్ళకి పెట్టింది నీ దగ్గర పెట్టిద్దాను. వాడి చేతిలో గడ్డ పనులు నా చేతి కానీ మళ్ళీ నా దగ్గరికి రాలేదు ఇక చేతిలో ఏం లేదు కదా. అప్పుడు నేను నీరమైపోయి తల్లికి ఊళ్ళి చెరుకు రాణం కొడుకుని ఒక అబ్బాయి వచ్చాడు. తర్వాత మండవ సీతారాం అని మండవ తిరుపతి వాళ్ళ కొడుకు వచ్చాడు. తిరుపతి అని కొడుకు వచ్చాడు. మళ్ళీ తర్వాత ఇంకొక అతను నాకు అసలు గుర్తు మనుషులు వచ్చాడు. ఇక సార్ ఈ ముగ్గునేది నేను కొట్టుకోగలను. ఈ 200 మంది వచ్చేసారు కదా సీతారాం అప్పుడు నా మీద ఒక జబ్బు కూడా వేయాలి. వాళ్ళ దగ్గరికి వచ్చే కానీ అప్పుడు జబ్బు వేయాలి. వేయాల్సి వస్తే అప్పుడు ఇక చేతులు తగ్గడం మీరు ఇక సొట్లు ఈ చేతులు ఇక్కడ ఒంటి మీద ఇవన్నీ తట్టేసేసాను. తట్టేసరికి ఆ కర్ర దెబ్బలు తగులుతున్న వాళ్ళేమో ఈ స్థిరపడతలేదని గుండెల్లో పడవు. గుండెల్లో పడబోతే దీపుదని ఇక్కడ పడింది గడిచి. కారంచేడు కమ్మవారి అహంకారానికి ఎదురు నిలిచిన వారిలో దుడ్డు సుందరరావు, దుడ్డు భాస్కర్ రావు, దుడ్డు రాబర్ట్, దుడ్డు వందనం, దుడ్డు రమేష్ వంటి వారు ఎందరో ఉన్నారు. కమ్మవారి కర్రకు సమాధానం చెప్పిన వారిలో ఒక్కడు దుడ్డు సుందరరావు. దుడ్డు వందనం ఆలీసమ్మ కొడుకు వందనం, నేను, మన్న రాబర్ట్, ప్రభాకరు, మరి చేళ్ళ వెంకటస్వామి, దుడ్డు భాస్కర్ రావు, దుడ్డు చేళ్ళ మోషే, చేళ్ళ సొలామాన్ మొత్తం కూడా మేము ఒక 10-12 మందిమే ఉంటాం. అప్పటికే పల్లె అంతా బీభత్సం అయిపోయింది. అది మాకు పల్లె కొంచెం కొత్త నేరడు మాకు అంతగా తెలియదు. వచ్చేటప్పుడు దాదాపుగా వీళ్ళందరూ కూడాను మేము ఎలక్టివ్గా ఉన్నాం. వాళ్ళు మాత్రం 100 మంది జనం వస్తూ ఉన్నారు. ఏమిటంటే ఇంకేముందాయా ఒక పక్క నుంచి నడుచుకుంటూ వస్తామని చెప్పడం జరిగింది. మేము ఉన్న వాళ్ళలో మా అన్న దగ్గర ఉన్నటువంటి మామూలు ఏ కర్రబర్ర పుట్టుకొని ఇంట్లో కానీ మా ఇంటి మీదకి దాటికి దాదాపుగా 100 మంది రావడం జరిగింది. మేము మొత్తం దుడ్డు 100 మేము అంతా కూడా 10-12 మంది వాళ్ళకి నిలబట్టి మా దగ్గర కూడా చిన్నపాటి
నుండి కర్రలు దాంట్లో అప్పుడు కరసాదు వచ్చి మా బాధ్యత కరసాదు చేస్తున్నారు. సలామాని అంటే మా గురువు గారు మరి ఇళ్ళందరూ కూడా మరి వందలు అంటే ఆయన కూడా కర్ర పట్టేటువంటి ప్రమాణమైనటువంటి ఈ ఆది మంత్రి కూడా ఒట్టి మీద ఏర్పడకుండా కాపాడుకునేటువంటి వచ్చి మేమేంటే సాధన బ్యాచ్ మొత్తం కూడా ఒక 30 గంటల సేపు వాళ్ళ మీద నిలబెట్టడం జరిగింది. అయితే వాళ్ళని ఎవరిని మేము ఆ 100 మంది జనాన్ని మా ఆత్మరక్షణ కాపాడడం కోసం మేము చేసుకున్నాం కానీ ఎవరిని కూడా మేము కొట్టలేకపోయాం. అయితే 30 గంటల సేపు మాత్రం వాళ్ళ మీద ఎదిరించగలిగాము. ఆ తర్వాత చూస్తే ఆ నడి బజార్లోకి వచ్చేప్పటికి మాకు గంటావరకు గడియన ఉంటుంది. ఆ గంటావరకు నుంచి కూడా అరుపులు కేకలతో 100 మంది జనం వస్తున్నారు. చూస్తే మధ్యలో మేము ఉన్నాం. అప్పటికే పల్లెలో జనం అంతా చల్లా చెదిరైపోయారు. మేమంతా కలిసి 10 పనుల మీద ఉన్నాం. చూస్తే అప్పుడు మాకు దేవుడా పల్లెలో అసలు పరిస్థితి లేదు. రేవేర్చి లేని పరిస్థితులు మేము ఉన్నాం. వాళ్ళ చేతిలో ఉన్న ఆయుధాలు ఉండి మా చేతుల్లో కర్రలుండి అయినను అట్లీ ఆ దుమ్ములు లాక్కుంటా బాబా కొంచెం ఒక పక్క ఆ పాప ఒక 2-3 గజాలు వెనక్కి పోవడం మేము ముందుకు పోవడం అట్లా ఆత్మరక్షణ కోసం చేతిలో ఉన్న కర్రలతో ఎదురు చూపించుకుంటా మేము పారిపోవడం జరిగింది. ఆ క్రమంలో కూడా కాలుదారి పడ్డవాడిని మాత్రం నరకడం జరిగింది. చేతిలో ఏదో ఉండి నిప్పుకున్న పిల్లవాళ్ళు పట్టిన వాళ్ళు జరగకుండి ముఖ్యంగా దొడ్డ వందను మరి ఆయన అదే క్రమంలో వెనక్కి వెళ్ళి దొడ్లోకి వెళ్ళేటప్పుడు కాలుదారి పట్టడం జరిగింది. ఆయన మరి దీభత్సంగా వడ్డీలు నాయడమైన దుర్మార్గుడు గడ్డ పొరుగుతో ఆయన నోట్లో గుచ్చి కుదుకు పీకిన పరిస్థితి ఎందరో చిత్రవతంగా నరికి చంపారు. అత్తయ్య హోస్వామి అంటే మొత్తాన్ని మన కేవలం మోసాన్ని ఎవరైతే వాళ్ళ పొలాల్లో నమ్మకంగా పనిచేసి పాలెల్ని బతుకుతారో అదే పొలాల్లో నరమేద సృష్టించి ముక్కలు ముక్కలు నరికి రామం అంటే ఆ మాదిక పల్లెని సర్వాలను నాశనం చేసి దాడి చేశారు. కత్తికి కులానికి విచక్షణ తెలియదు. ఆ రోజు జరిగింది కూడా అదే. దొరికిన వారందరినీ చంపాలనేదే వారి పథకం. కారంచెడులో మరణించిన ప్రతి ఒక్కరికి ఒక చరిత్ర ఉంది. చుట్టూ 50 మంది, చేతిలో ఒక కర్ర. దాదాపు గంట సేపు పోరాటం చేసిన ఆ వీరుడి గాథ ఒక చరిత్ర. వాళ్ళు మనుషులే కాదు అనడానికి ఈ నెత్తురు సాక్ష్యం. 20 ఏళ్ల యువకుడు దుడ్డు రమేష్ మీద వారి అకృత్యం కుల భూస్వామ్య పాశవికత్వానికి అర్థం పడుతుంది. విచక్షణ లేని మృగాలు ఆడవారిని కూడా వదలలేదు. కులం పేరుతో దూషించుకుంటూ దళిత ఆడవాళ్ల వెంటబడి కొట్టారు. గొడ్డలు ఊడేలా పరిగెత్తించారు. ఎన్నో మైళ్లు తరిమి కొట్టారు. ఇది ఎప్పటికీ మరిచిపోలేని అమానవీయ చర్య. ఆ రోజు దయానే లేసి నేను బట్టలతో టాకెళ్ళాను. అప్పుడు ఇక్కడ కొంతమంది వచ్చి కారం చెట్టు పల్లె మీద పడి జనాలు కమ్మోళ్ళందరూ కొడుతున్నారని చెప్పారు. అప్పుడు నేను కాలం నుంచి పల్లె పరిగెట్టుకుంటూ వస్తున్నాను. పరిగెట్టుకుంటూ వచ్చేటప్పుడు జనాలందరూ కత్తులు గండ్రగొడ్డలు పట్టుకుని అంటే చిన్న సందులాగా ఉంటుందమ్మా ఇట్లా వెళ్తాకి మాకు ఆ బజార్న అందరూ ఇలా పట్టుకొని అని అరుచుకుంటా పల్లె మీదకి వస్తామన్నారు అన్నమాట. నేను అంత దూరంలో ఉండి చూశాను ఆ రోడ్డు మీద.
మా అందరి పల్లెలోకి ఇలా వచ్చేస్తున్నారని చెప్పి బట్టలు అక్కడే పడేసేసి అక్కడి నుండి చాలల్లోకి పరిగెట్టాడు. ఒక కాలువ ఉంటుంది అక్కడ, నీటి కాలువ అంటారు దాన్ని. ఆ నీటి కాలువ దాటి పరిగెడుతుండాలి. నాతో పాటు ఇంకా కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా పరిగెట్టాం అనమాట. మేమేం చేస్తామంటే రోడ్డుకి పరిగెట్టకుండా చాలల్లోకి పరిగెట్టాం. రోడ్డు అంత దూరంగా ఉంటుంది, చేలంగా ఉంటుంది. ఆ పరిగెట్టుకుంటూ ఒక 4 కిలోమీటర్ల వరకు వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఈ రోడ్డు నుండి ట్రాక్టర్లు, మోటార్ సైకిళ్ళు ఇలాగా ఇలా వచ్చేసేసి వాటి మీద మా వైపు వచ్చారు. అక్కడ మళ్ళీ గండి అని ఒక కాలువ ఉంటుందన్నమాట. ఆ కాలువ మీద నుంచి మా వైపు వచ్చారు. వాళ్ళని చూసి భయపడి మళ్ళీ ఎదురు పరిగెట్టేవాడిని వెనక్కు, మళ్ళీ స్వర్ణ వైపు పరిగెట్టాం, చీరాల వైపు పరిగెట్టేవాడిని స్వర్ణ వైపు పరిగెట్టాం. మేము ఫస్ట్ ఇలా పరిగెట్టుకుంటూ వెళ్ళేటప్పుడు ఈ రెండు వైపున ఇక్కడ గుంపు పంక్ ఒకరిని పడుతున్నట్టు, అక్కడ గుంపు పంక్మందిని పడుతుంటారు. అట్లా 4-5 గుంపులుగా ఉన్నారు ఒకసోట రోడ్డు పక్కన. అప్పుడు వెళ్ళేటప్పుడు రోడ్డు పక్కన మా వాళ్ళే నరుగుతున్నారు, అప్పుడు తెలియదు మాకు. అక్కడ నరుగుతూ ఉన్నారన్నమాట. వాళ్ళని చూసి భయపడి ఇంకా మేము పరిగెట్టాము. అటు వాళ్ళే మళ్ళీ అలా తిరిగి మాకు ఎదురొచ్చారు. మళ్ళీ కాలు కట్టుకుని, అది గండి అంటారు, గండి కట్టు నుంచి మా మన వైపు కూడా వస్తున్నారని చెప్పి మళ్ళీ అటు నుంచి మళ్ళీ స్వర్ణ వైపు అని పరిగెట్టాం. స్వర్ణ మళ్ళీ ఇటుంటుంది. పరిగెట్టినప్పుడు వాళ్ళు అక్కడి నుంచి స్పీడ్కి పరిగెట్టుకుంటూ వచ్చి మమ్మల్ని వాళ్ళ చేతుల్లో సరిగి బాధలు, ఇంత లావు ఇంత పొడవు ఉంటాయి అన్నమాట. దాంతోపాటు బడ్సులు కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఎక్కడ చిక్కురోళ్ళు అక్కడ ఎట్లా కంటే అంత ఎత్తున ఎగిరి పడ్డానమాట నేనైతే. అలా దెబ్బలు కొట్టేటప్పుడు అందరం ఒకసారి ఉన్న వాళ్ళని చల్లా చెదరైపోయాం. 4-5 ఉన్నాం మేము అందరూ చల్లా చెదరైపోయినప్పుడు ఎక్కడ చిక్కురోళ్ళు అక్కడ బాధేశారు మమ్మల్ని. అప్పుడు ఒక ఇక్కడ బడిసి కూడా తగిలింది నాకు. ఇక్కడ అందరినీ కొట్టి మళ్ళీ మమ్మల్ని అందరినీ ఒకసారికి తీసుకొచ్చి అక్కడ నైపోగులు అని ఉంటే చెత్త, ఆ చెత్తలో వేసి తగలబెట్టాలని మళ్ళీ మమ్మల్ని అక్కడ తీసుకొచ్చారు అందరినీ. ఎక్కడ అంటే దూరంగా అంటే కొట్టేటప్పుడు చల్లా చెదిరైపోయాం మేము. వాళ్ళు అందరినీ ఒకసారికి తీసుకొచ్చి ఆ చెత్త అంతా ఒకసారి పోగు పెడుతున్నారు మమ్మల్ని తగలబెడతాడు. అప్పుడు పోగు పెడుతున్న టైంలో మళ్ళీ కొంతమంది మగవాళ్ళు అటువైపు పరిగెడుతూ వాళ్ళు కనిపించారనమాట. రే వీటిని మీరు తీసుకెళ్ళండి అని చెప్పి మా దగ్గర ఇద్దరు వదిలేసి అందరూ అటువైపు పరిగెట్టారు. మన ఇళ్ళకి తీసుకెళ్ళి మన ఆడవాళ్ళ చేత వాళ్ళు చాలా బూతులు కూడా మాట్లాడారు అనమాట. అలా కొట్టుకుని మమ్మల్ని ఒకళ్ళు ఎనక ఒకళ్ళు ఎదురు పెట్టుకుని తీసుకొస్తా ఉన్నా అన్నిటి కలకట్ట నుంచి. తీసుకొచ్చేటప్పుడు తేళ్ళ ముత్తి అన్న అతను ఆ నీటి కాలువలో సగం మనిషి కింద సగం మనిషి నీళ్ళల్లో ఉన్నాడనమాట. దెబ్బలేం కనిపించట్లేదు, పైకి తెల్ల గుడ్డలు వేసుకుని ఉన్నాడు ఆయన. అప్పుడు వాళ్ళు చెప్పుకుంటున్నారనమాట మమ్మల్ని తీసుకొచ్చి వాళ్ళు ఇద్దరు వెనక ఎదుర ఉన్నవాళ్ళు. ఒకళ్ళు ఏమన్నా కానీ రే ఈడు కూడా అయిపోయాడా, గోరిల దగ్గర ఒక కొంతమంది చని ఎహోషో చనిపోయాడు, రమేష్ అనే ఉంది చనిపోయాను, ఇంకా కొంతమంది పేర్లు చెప్పుకుంటా. ఇంక ఎదురుకెళ్ళిన తర్వాత గండికట్ట దగ్గర సాల్మన్ అనే వాడు అయిపోయాడు, వాడు చాలా మందికి ఎదురు తిరిగాడు, వాడిని కూడా అయిపోయాడు అక్కడ, ఇంక ఇక్కడ అయిపోయాడు అని చెప్పి అనుకుంటూ తీసుకొస్తున్నారనమాట. పరిగెట్టుకొని పరిగెట్టు నాకైతే ఇలా రక్తం కారిపోతా ఉంది, ఇలా ఉంది ఇదంతా. ఒక కంకణ చెయ్యిరిగిపోయింది, చేతిలో నుంచి ఇలా బడిసి పొడిచేసారనమాట. బడిసి పొడిచేసేస్తే ఇంక ఇలా రక్తం కారిపోతా ఉంది, కాలు దెబ్బ దగ్గర ఈడ్చుకుంటా వస్తుంది, వాళ్ళంతా రక్తం అందరికీ వెనక ఒకళ్ళు ఎదురు ఒకళ్ళు చాలా బూతులు మాట్లాడుకుంటా ఎవరెవరు ఎక్కడ చనిపోయారు అనుకుంటా తీసుకుంటా వస్తుంది. ఊర్లోకి తీసుకెళ్ళిపోయేటప్పుడు కొంచెం దూరం ఉంది ఊరు, ఈలోపు పల్లిలో పోలీసులు వచ్చారు. అంటే చెరువు కట్ట మాదిపల్లి చెరువు కట్ట మీద నుంచి పోలీసులు అక్కడ నుంచి అనుకుని చూశారనమాట వాళ్ళు. మేము ఇంకా దూరంగా ఉన్నాం నీటి కాలు కట్టని, వాళ్ళని చూసి మమ్మల్ని అక్కడ వదిలేసి పారిపోయారు వాళ్ళు. డైరీకి వచ్చాం, ఇంటికి వచ్చేలేక ఎక్కడ చూసినా అందరూ వరుసగా రోడ్డు మీద కొడుకోబెట్టున్నారు దెబ్బలు తగిన వాళ్ళు, అందరూ చాలామంది ఉన్నారు. అసలు వాళ్ళని చూస్తా ఇంటికి వచ్చేలేక మా ఇంటి దగ్గర ఎవరు లేరు, అమ్మ వాళ్ళు లేరు, నాన్న లేరు, ఎవరు లేరు, ఎక్కడికి వెళ్ళారు తెలియదు. దెబ్బలు తగిన వాళ్ళందరినీ బస్ ఎక్కిస్తున్నారు, నన్ను కూడా తీసుకెళ్ళి బస్ ఎక్కించారనమాట. బస్ ఎక్కించినప్పుడు ఆ సీట్లో కూర్చొని ఉన్నాను నేను, చాలా బాధగా ఉంది, చాలా కొండగొట్ట కట్ట ఏం లేదండి కూర్చొని ఉండలేకి. అప్పుడు చిన్న చట్టాలు పెద్ద చట్టాలు మధ్యకెళ్ళలేక బస్ ఆపారు అక్కడ. ఇక్కడ ఆపింది కూడా మా చెల్లి మా తమ్ముడు అంటారు, నేను చూడలేదండి. మా నాన్న అట్లా వెళ్ళాడని చెప్పి మా చెల్లి మా తమ్ముడు ఇద్దరు వెళ్ళి పరిగెట్టుకుంటూ వెళ్ళలేక మా నాన్న ఇక్కడ పడేసి 2 కట్టలు తందున ఆయన బడిసిన ఇక్కడ మూతుల నుంచి ఇలా బడిసి బడిసేస్తారు, పళ్ళలో నుంచి రక్తం ఇలా కారిపోతా ఉంది, కాళ్ళన్నీ బడిసితో పొడిసి ఉన్నాయంట. చచ్చిపోయాడని చెప్పి డొల్లిచ్చేసి ఒక గుంటలో డొల్లిచ్చేసి వెళ్ళిపోయారు. మా చెల్లి మా తమ్ముడు ఎత్తుకుంటూ వెళ్ళి వాళ్ళు పైన వేసుకున్న కన్ను నీళ్ళలో నుంచి దాన్ని పిండి నోట్లోకి
దాహం అంటే రోడ్డు మీద ఇంకో ఉండాలంటే సాయం పట్టుకొని అక్కడ తీసుకొచ్చి వచ్చే బస్ ఆపారనమాట. బస్ ఆపేలేకి మా నాన్న ఇలా కళ్ళు తెరిసే ఉన్నారు. నేను సీట్లో కూర్చొని ఉన్నాను. మా నాన్నను చూస్తే మళ్ళీ ఆయన ఎక్కడ బాధపడతాడని చెప్పి అప్పుడు ఆయన కనపడుకొని నేను సీటుకి తలలో దాచి పెట్టుకున్నాను. మళ్ళీ చీరాలు వెళ్ళేవరకు నేను తలదించలేదు. ఆయన అసలు ఆయనకెళ్ళి చూడలేదు అనమాట. బస్సులో వాళ్ళందరూ నన్ను చూడ మా నాన్న చూడ అందరిని ఆడవ. అప్పటికే నాకు పెళ్ళయింది. ఇన్ని కూడా కొట్టేస్తున్నారంటే అప్పటికే వాళ్ళు హాస్పిటల్కి ముందే తీసుకెళ్ళారని చెప్పి తెలియదు. అసలు నాకు తెలియదు ఆ విషయం. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తను చనిపోయిన విషయం కూడా నాకు చెప్పలేదు. కొంతకాలం తర్వాత చెప్పారు. ఎవరెవరు ఎక్కడున్నారు ఏంటో నేను కూడా తెలియదు. మా అత్త నా దగ్గర మా అత్త ఉంది, మా మేనత్త. మా నాన్న గుంటూరులో ఉంటే మా నాన్న దగ్గర మా అమ్మ ఉంది. మా చెల్లెళ్ళని ఎవరు కానీ మా చెల్లెళ్ళు తీసుకెళ్ళారంట. ఇప్పుడు హాస్పిటల్ నుంచి నేను 2 నెలల తర్వాత ఇంటికి వచ్చాను. ఇప్పుడు చెప్పారనమాట నేను కూడా చనిపోయారండి. ఎవరు ఎటు పరిగెత్తారో తెలియదు. చాలామంది చీరాల వైపు పరిగెత్తారు. దెబ్బలు తగిలిన వారు చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. తాళమూసి వెంకటస్వామి, సుందర్రావు, నేను, ప్రభాకర్ రావు ఒక 20 మంది మళ్ళీ మేము కూడా మళ్ళీ కత్తిరికాయలు తీసుకొని ఇక మా తుమ్ అని ఒకటి ఉంది, తుంపు కాడ ఇద్దరం ఎదురుపడటం జరిగింది. ఇది ఒక 20-30 మంది అక్కడ ఉన్నాను. ఉండలేకుండా ఎక్కువ మంది వచ్చేసారు. ఎక్కువ మంది వచ్చి రెండు పడకల్లారా అని వాళ్ళు అంటున్నారు. రెండులని మనం అంటున్నాం. అనే క్రమంలో మళ్ళీ గంట ఊరి గుంజుని ఒకటి ఉంది. ఆ గుంజు కూడా సగం మంది కొంతమంది అటు ఒక పక్కన వచ్చేసారు. ఇక మేము ఒక పక్క ఉన్నాము, ఒక పక్క ఖమ్మంలో వస్తున్నాం, ఇంకో పక్క గంట ఊరి గుంజులో ఉంది. ఖమ్మంలో బజార్ అది కూడా బస్తాలు ఉండే బజార్. ఆ బజార్ కూడా వచ్చేసి మేము వాడికి వెనక వాళ్ళు ముందు కావాలన్నాం. ఉండేలేదు ఇక ముందు పక్క కమ్మేసేది పారిపోవటం జరిగింది. మా ముందే కేవలం మోషన్ పట్టడం జరిగింది. ఇక నేను ఆదాము అసలు పడ్డం అంతా ఇక నీటి కాలం పట్టని ఉంటుంది. చీరం నీటి కాలం ఆ నీటి కాలం దాటేసి సాయుడు గోరీలు అని ఉంటున్నాను. కాబట్టి ఆ సాయుడు గోరీలు నేను చాలా ఆదాము అని ఉంటుంది. ఇక గడ్డి వాళ్ళంటే ఆ గడ్డి వాళ్ళు జరిగింది. మా అందరికీ భయంకరమైన సత్తాలు చాలా ఎవరు ఇంకా ఏరైనా దుడ్డు రమేష్ ఇంకా అసలు భయంకరమైన బాగుడుతో అసలు ఆ శబ్దాలతో మామూలుగా ఉండవడమే మునిగిపోవడం జరిగింది. వెంటబడి కొట్టేసి మనందరూ వెళ్ళిపోవడం జరుగుతుంది. జరిగే క్రమంలో వ్యవసాయం తీసుకొని మేము రోడ్డు మీదకి తీసుకురావడం జరిగింది. రోడ్డు మీద తీసుకొచ్చి అప్పటికి మాదీపల్లిలో కొట్టినటువంటి శవాలని ఇంకో దెబ్బలు తగిన వాళ్ళని తీసుకొని చీరాలకి ఆర్టీసీ బస్సులు తీసుకొని వస్తున్నాను. హాస్పిటల్ కాడికి వెళ్ళాం. హాస్పిటల్ కాడికి వెళ్తే కానీ అక్కడ పరిస్థితి అర్థం కావాలి. నేను హాస్పిటల్ కాడికి వెళ్ళడం జరిగింది. అప్పటికే అహంకారంతో విర్రవీగుతున్న ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు దళిత ఉద్యమానికి భయపడ్డాడు. అందుకే బాధితులను పరామర్శించడానికి చీరాల రాకుండా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాడు. గాయపడ్డ వారికి పళ్ళు పంచపోతే నీ పళ్ళు ఎవరికి కావాలి, దళితులను ఊచకోత కోసిన నీ బంధువులను అరెస్ట్ చేయగలవా అన్న ప్రశ్నే ఉద్యమ ఆత్మగౌరవ నినాదమైంది. ఎన్టీ రామారావు గారు రాసావసరాలు ధరించి అక్కడికి రావడం జరిగింది గుంటూరు జనరల్ హాస్పిటల్కి. అక్కడికి వచ్చిన తర్వాత మా నన్ను ఆ నిమిత్తంలో ఒకడు అజాన్ బాబుడు ఉన్నాడు. నన్ను బుధ మీద చేసి నన్ను పక్కన తీసుకెళ్ళిన జేమే నన్ను తీసుకెళ్తావు మా నాన్న బుద్ధి చెప్పి ఆయనకు ఒంపులు వస్తూ ఉంటాయి మరి పట్టుకోవాలని చెప్పినట్టే కాదని చెప్పి నేను చూసుకుని పక్కన తీసుకుని వెళ్ళిపోయాడు. మా అమ్మగారు అక్కడ ఉంచుతుంది. ఇప్పుడు ఎన్టీ రామారావు వచ్చి మాత నేను కారంచేడు వెళ్ళాను, చూశాను, ఘోరం జరిగిపోయింది కనుక మీకు నేను న్యాయం చేస్తాను, ఏదో చిన్న కాలుకు తెచ్చాను, చెంబు చాసు అని చెప్పి అనడం జరిగింది. మా అమ్మ కూడా చెంబు చాసింది. ఆ చెంబులో బత్తాయి పళ్ళు, యాపిల్ పళ్ళు, దానిమ్మ పళ్ళు ఏదో 5 పళ్ళు మాత్రం నేను లెక్క పెట్టాను. నేను లెక్క పెట్టం కాదు, ఆంధ్రప్రదేశ్ దళితులు కూడా 60 వేలు చూశారు ఆ పళ్ళుని. ఆ పళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ పళ్ళు ఇచ్చి అడుగు మేలేటప్పుడు మా అమ్మ ఏమండే ఒక్క మాట నా మనవి నా మాట ఏముంది ఏంటి ఏంటో చెప్పుకో మాట అని అన్నాడు. ఇదిగోను నా భర్త మంచం మీద ఉన్నాడు బతకడం చెప్పని
గవర్నమెంట్ డాక్టర్లు చెప్తున్నారు తీసుకెళ్ళమని చెప్తున్నారు. అయ్యా ప్రాణమాన్ని తీసుకెళ్తామని మేము ముందుగా ఉన్నాం ఇక్కడ. మరి నా భర్త తినడానికి నోరు లేదు, మరి మేము వచ్చి 300 కడుకోవాలా? మరి దానిమ్మ పండు బత్తాయి పండు యాపిల్ పండు తెచ్చి ఊరికి పెట్టమని నా భర్తకి పెట్టమంటావా? ఇవి యాపిల్ బుక్కు పోసుకుపోతే నా భర్త బతుకుతాడా? ఎవరికి అందచ్చేవి చూడండి రామారావు గారు, ఈ పనులు తీసుకెళ్ళింది ఇయ్యకుడు చెంచు రామయ్య పెట్టు. వాడు పువ్వు పట్టి 10 మంది నరుగుతాడు, వాళ్ళు పొయ్యి ఎక్కి నరుగుతూ చంపుతూ బీభత్సం చేసుకుని తరిగితే నువ్వు ఇంకా రోజు చంపడం కోసం వచ్చావు? మాకెందుకండి పళ్ళు? మేము ఇప్పుడు పోలేక ఇచ్చి దుప్పు లేకుండా వచ్చేవాళ్ళు. ఈ పళ్ళు తినే వేపుకు మాకునే తీసుకెళ్ళి మీ వాళ్ళకి పెట్టి ఇచ్చి ఇంటి రామారావు ముఖాన్ని పొచ్చింది ఆ పళ్ళు. ఆ పళ్ళు 60 రోజులు మేము ఉన్నాం గుంటూరు, 60 రోజులు అత్తాయని కనీసం చీపురు కూడా పండు తాగి చరిత్రలేదు. ఎట్లే వెళ్ళిపోయినాయి ఇంటి రామారావు బత్తాయి పళ్ళు ఎక్కడ వేసిన వీరవరత ఉందని చెప్పేది. మరి దళితులు ఎందరో మానవతావాదులు లక్షల మంది హాస్పిటల్ రావడం జరిగింది, సూచన జరిగింది. జులై 17న జరిగింది దమనకాండ. దానిని ఎదుర్కొన్న వారు యుద్ధ వీరులు. పల్లె కోసం, తల్లి కోసం, భార్య కోసం, బిడ్డల కోసం, దళిత జాతి ఆత్మగౌరవం కోసం పోరాడిన సైనికులు. పల్లెపై దాడికి తెగబడి పంట పొలాల్లోకి తరిమి సరివి బాదులతో కొట్టి బరిసెలతో పొడిచి స్త్రీలను చెరిచి వెంటాడి వేటాడిన కుల భూస్వామ్య క్రౌర్యాన్ని, క్రూరత్వాన్ని ఎదిరించి పోరాడిన యుద్ధ వీరులు. ఈ యుద్ధంలో మరణించిన వారు దుడ్డు వందనం, దుడ్డు రమేష్, తేళ్ల మహోశోవా, తేళ్ల మోష, తేళ్ల ముత్తయ్య, దుడ్డు అబ్రహం. ఈ నరమేధంలో బలైన వారిని చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడ ఆ దృశ్యాలను చూసి చలించిన మొదటి వ్యక్తి, ఆ తర్వాత దళిత ఉద్యమంలో కీలకంగా మారిన శక్తి. అసలు ఆ రోజు తాను ఏమి చేశారో చూద్దాం. జులై 17 కారంచేడు చీరాలకి 5 మైళ్ళ దూరంలో ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి మాదికపల్లి మీద ఈ బాధితులు మొత్తం ఆయన నాయకత్వాన్ని అంగీకరించి మరి ముందుకు రావడం జరిగింది. ఆ రోజు పద్మారావు గారు కొండూరు నుంచి చీరాల మాకు ఇద్దరు ఉన్నటువంటి స్నేహాన్ని బట్టి నా భార్యకు ఆపరేషన్ జరుగుతూ ఉంటే ఆయన కూడా చూడడానికి వచ్చాడు. కాలేజీ లెక్చరర్గా ఉన్న సెలవు పెట్టి చరిత్ర నాయకులను సృష్టిస్తే నాయకులు చరిత్రను సృష్టిస్తారు. కారంచేడు రక్తంతో దళిత ఉద్యమ నిర్మాణం జరిగింది. ఆ ఘటనే ఉద్యమ నాయకుడిని సృష్టించింది. నాయకునికి ఉండాల్సిన తాత్విక పునాది, త్యాగం, అంకితభావం, ప్రజలను నడిపించగల ధైర్యం, ధీరత్వం లాంటి లక్షణాలన్నీ కలబోసిన వ్యక్తిత్వమే కత్తి పద్మారావు గారు. నేను ఇదంతా సంఘటన చెప్పుకుంటూ వచ్చాను. అందులో ఇంకో విషయం అట్లా 4 వరుసగా వచ్చినప్పుడు అక్కడ సెలైన్లు పెట్టడానికి కూడా ఏమి లేవు. బయట నుంచి సెలైన్లు తెప్పించి మేము సెలైన్లు ఇసుకులో పడుకోబెట్టి స్టాండ్స్ కూడా లేవు, కుర్రాళ్ళు నిలబెట్టి సెలైన్లు ఎక్కించి ప్రయత్నం చేశాను. కానీ వాళ్ళందరూ చనిపోవడానికి సిద్ధంగా నేను ఆ ఊరో చీరాల వాడిని కాబట్టి నాకు అందరూ తెలుసు కాబట్టి అన్న అన్న అని ఏడుస్తూ అట్లా నేను అందులో అలా ఇన్వాల్వ్ అయిపోతూ వచ్చాను. కానీ వీళ్ళు చనిపోయే వాళ్ళ దగ్గర నేను ఆ స్టోరీ విన్నాను. ఆ స్టోరీలో ముఖ్య అంశం ఏంటంటే ఎన్టీ రామారావు గారి వియ్యంకుడు దగ్గుపాటి చెంచు రామయ్య గారు ఆ రాత్రి మొత్తం అందరూ కూడా సమూహంగా చేయదు ఇలా జరిగింది. చెరువులో నీళ్ళకి వెళ్తే మన వాళ్ళ మీద గిందెత్తానంటే అరే మాల మాది కూడా అహంకారం పెరిగింది చూసుకుంటారా తర్వాత చూద్దామని ఆయన అన్నాడని అందువల్ల భూమి మీద పడ్డాడు. అంటే ఎన్టీ రామారావు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో వియ్యంకుడు ఈ భరోసా తీసుకున్నాడు. అంటే రాజ్యాధికారం ఈ దాడికి బేస్ అని ఈ వార్తను బతికించుకొని ఇంటికి వచ్చి
మా స్వర్ణ కుమార్ గారికి చెప్పి నేను భగత్ సింగ్ ఇద్దరం కలిసి ఒక సంచి తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్ళాలి, కలెక్టర్ వచ్చి 10,000 అన్నాడు. నేను ఒక ప్రశ్న కరణ్ చౌడ్ భూస్వాములను కూడా చంపి నరికేసి మేము లక్ష లక్ష ఇస్తే ఒప్పుకుంటాను. అది ఫస్ట్ అటాక్. కాబట్టి ముద్దాయిలందరినీ అరెస్ట్ చేసే వరకు మేము గవర్నమెంట్ ఏం తీసుకోవాలి అనే ఆ మొదటి పాయింటే ఆ ఉద్యమాన్ని చేశారు. వాళ్ళు అందరు బాధితులు అందరూ అనుకోకుండా మరి ఎవరేం చెప్తారు, వాళ్ళు అయ్యా మీరు ఎలా చెప్తారా, నేను అప్పుడు హేతువాద సంఘం ప్రధాన కార్యదర్శి. అది ఆ ఒక్క మాటతో నేను దళిత రిప్రజెంటేటివ్గా దళిత్ వాయిస్ ఇవ్వాల్సిన చారిత్రక అవసరం నాకు. రాజ్యం ఎవరినైనా చంపే ముందు నింద వేసి ప్రచారం చేస్తుంది, అంతేకాదు అసలు మనిషిని చంపక ముందే వార్తను చంపే సంస్కృతి మన దేశంలో ఉంది. కారం చెడులో జరిగింది కూడా అదే. ఆ నరమేధంతో పాటు వార్త కూడా వధకు గురైంది. అందుకే కత్తి పద్మారావు గారు హుటాహుటిన విజయవాడ వెళ్ళి అందరి ఎడిటర్స్తో మాట్లాడి వార్తను బతికించారు. ఫోటోలు తీయించి అప్పటికే ఒక జ్యోతి విలేకరి, ఏ లేదండి వీళ్ళంతా మాలమాదిలు తన్నుకున్న గొడవ ఇది, ఇందులో చంచురావుకి సంబంధం లేదని అన్నాడు. అమ్మో ఈ వార్త కిల్లైపోద్దని చెప్పి నేను అక్కడ మన కుర్రోలు పెట్టి నేను విజయవాడ వచ్చి ఫస్ట్ ఈ ఫోటోలు తీసుకుని ఈనాడు ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ ఈనాడులో ఈ స్టోరీ ఇప్పటికే మార్చిపెడింది, మాలమాదిలు కొట్టుకున్నారని కారణం అక్కడ తగ్గదే విశాల అందరికి వచ్చాను. అక్కడ కూడా స్టోరీ ఇలాగే కాదు. ఆ చుట్టుకుడు నుంచి మళ్ళీ పూర్ణానందం పేట ప్రభకు వచ్చాను. అక్కడ వాళ్ళు ఇది స్టోరీ ఫస్ట్ తీసుకొచ్చి తర్వాత పత్రిక శాస్త్రి గారికి వచ్చాను. తర్వాత మూర్తి గారి దగ్గర చివరి ఉదయం ఆ రోజులు ఉదయం చూస్తున్నాను. వచ్చి ఆయన కదిలాడు, మీరు ఈ వార్తను బతికించాలి సార్ అని చెప్తే ఎస్ఎస్ఆర్ అని ఒక ఆయన్ని ప్రమాణించాడు. అక్కడ కారం చెడులు జరిగింది. కారం చెడు ఉద్యమం దళితులను ఆలోచనకు గురి చేసింది, వారి సాంఘిక శక్తిని సంఘటితం పరిచింది. పూటకో పేట నినాదం విజయవంతమైంది. రాష్ట్ర వ్యాప్తంగా చెలించిన దళితులు ఇంటికో గుప్పెడు బియ్యం ఇవ్వడంతో దళిత ఉద్యమం స్వతంత్రంగా నడవటానికి స్ఫూర్తినిచ్చింది. వచ్చినటువంటి వార్తని అందరూ చూసుకున్న తర్వాత ఇతర ప్రాంతాల నుంచి గ్రామాల నుంచి ఎక్కువ మంది ప్రజలు చీరాలు వచ్చారు. వచ్చిన తర్వాత ఇది పద్మారావు గారి నాయకత్వంలో మొట్టమొదటిసారి దీనికి ఉద్యమంగా చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయని చర్చి కంపౌండ్ నుంచి ఈ బాధితులు మొత్తాన్ని తీసుకొని ఇటు జాన్పేట, జయంతిపేట, మరియమ్మపేట మీదుగా ఐఎల్టీడీ క్వార్టర్స్లో కంపెనీ వారిని అడిగి వాళ్ళ అనుమతితో ఐఎల్టీడీ క్వార్టర్స్లో ఒక టెంట్ వేసి అక్కడ ఈ బాధితులు మొత్తాన్ని తీసుకొచ్చి పెట్టాం. పెట్టినప్పుడు మొట్టమొదటి డిమాండ్ని అప్పుడు ఫ్రేమ్ చేసాం. 4వ రోజు 5వ రోజు అనుకుంటాను అది. అప్పుడు ఒక డిమాండ్ ఫ్రేమ్ అయింది, ఏమిటంటే మానవత్వం లేనటువంటి కారం చేయడు తిరిగి మరలా మేము వెళ్ళము, చీరాల్లోనే మాకు పూర్తి పునరావాసం కల్పించాలి, పైశాచిక కారం చేయడు ముద్దాయిల్ని వెంటనే అరెస్ట్ చేయాలి, పూర్తి పునరావాసానికి సంబంధించినటువంటి అంశాలు మీతో చర్చించడం జరిగింది. అప్పటి వరకు మీరు ఇచ్చినటువంటి ఏది మేము తీసుకోమని బాధితులు చాలా నిజాయితీగా నిలబడి పోరాటానికి ముందుకు రావడం జరిగింది. పద్మారావు గారి నాయకత్వంలో కారం చేడులో స్రవించిన రక్తం వృధా కాలేదు. ఆ నెత్తురు ఆరకముందే ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. ముఖ్యంగా చీరాలలోని శాంతినగర్, జయంతిపేట, జాన్పేట, మరియమ్మపేట, ఐక్యనగర్, థామస్పేట, ఉజిలేపేటలోని యువకులు ఉద్యమ నిర్మాణంలో సైనికులయ్యారు. కంకణాల అచ్చయ్య, స్వాతంత్రరావు, గంగయ్య లాంటి వారు పోలీసు నిర్బంధాలను సైతం లెక్క చేయకుండా నిలబడ్డారు.
చీరాలలోని ప్రతి దళిత పేట కత్తి పద్మారావు గారి వెంట నడిచింది, బాధితులను రక్షించుకుంది. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి మిగిలిన వారిని చర్చ్ కాంపౌండ్ వద్ద ఉంచారు. కారంచేడు చుండూరు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి చిన్న చిన్న గ్రామాల పరిస్థితి ఎలా ఉన్నా చీరాలు మాత్రం లిబరేట్ అయిపోయినప్పుడు, చీరాలు ఏంటంటే ఒక ఐటీడి కంపెనీ ఏర్పడటం వల్ల 56 గ్రామాల నుంచి వర్కర్స్ అక్కడ ఉండి అక్కడ ఒక పట్టణ వాతావరణం ఉండటం వల్ల అక్కడ అన్టచబిలిటీకి వ్యతిరేకంగా 18 పేటలు దళితులు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారు, కార్మికులు అన్నమాట వాళ్ళు. కానీ అక్కడ ఉండే పెద్దలు కొంతమంది కరణం బలరాం ఇవ్వబడింది. ఇప్పుడు కలరం బలరాం వచ్చాడు, ఏకవచనంలో నన్ను సంబోధిస్తే నువ్వేం చదువుకున్నావు అని మొట్టమొదటిసారిగా కరణం బలరాంని అటాక్ చేశాను. అప్పుడు పూటకొక పేట అనే నినాదం నేను ఇచ్చాను. ఫస్ట్ మా స్వతంత్రోద్యమంలో ఫస్ట్ నినాదం అది పూటకొక పేట. మొదట డేస్టాడ్ మాల్పల్లి అనే పల్లె థామస్ పేట జీవయ్య గారి నాయకత్వంలో, ఊరపాటి జీవయ్య గారి నాయకత్వంలో అన్నం పెట్టాడు. ఫస్ట్ అన్నం మొదటి అన్నం ఉమ్మడిగా అన్నం తిన్నాను. 18వ తారీఖు రాత్రి మొత్తం సమావేశం చేశాను. తేళ్ల జట్సన్ అని వాళ్ళు చదువుకున్న అతను ఉన్నాడు మంచి, ఆయన ఆ రాత్రి ఆ స్టోరీ చెప్పాడు. ఆయన బామర్దులు రాబర్టు దుడ్డు సుందర్రావు వీళ్ళందరూ కూడా ఇక మేము కారం చేడి వెళ్ళే పరిస్థితి లేదు, ఆ చెడ్డ గ్రామానికి మేము దాన్నే మేము వెళ్ళేస్తున్నాం. అక్కడ నా తెల్లవారు 4 గంటల వరకు నేను సమావేశం జరిగాను. 80% యువకులు జక్సన్ గారు మిగిలిన వాళ్ళందరూ కూడా చెప్పింది, అది కొన్ని వేల మంది కమ్మవారు మనల్ని నరికి చంపిన తర్వాత ఎవరెవరం పోరాడేమో అందరిని గుర్తుపెట్టుకున్నారు. ఇంకా మరొక దాడి ఉంది, మళ్ళీ వెళ్తే ఇంకా కొంతమందిని చంపుతారు కాబట్టి మేము చీరాల్లోనే ఉంటాం. అది మేము వాళ్ళ నుంచి స్వీకరించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా బిగ్ సెటిల్మెంట్స్ సిటీస్లో పెద్ద పెద్ద సెటిల్మెంట్ చేయాలనే మాట తీసుకుని తెల్లవారిన తర్వాత మేము కారం చేసి వెళ్ళాం. చీరాల్లోనే మా వాళ్ళకి కాలనీ కట్టాలి, నిందితుల్ని అరెస్ట్ చేయాలి. అప్పుడు చనిపోయిన 4 తీసుకున్నాం గుంటూరులో, మరి దుడ్డు రమేష్ చనిపోయాడన్నారు ఆయన్ని తీసుకొచ్చాం. గవర్నమెంట్ డబ్బు తీసుకోకుండా మేమే ఒక లారీ మీద ఈ 5 శవాలను పెట్టి గులుగు గుడ్డ ఎర్రగొట్టు పెట్టి డప్పులు పెట్టి ఊరేగింపు ప్రారంభమైంది. ఆ లారీ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. పోలీసులేమో తీసుకెళ్ళి కారంచేడులో పాతేయమంటున్నారు. మేము ఆ లారీ నడుపుకుంటూ జయంతిపేట జాన్పేట మరీంపేట మీదకి వెళ్తూ ఉంది ఐక్యనగరని. అక్కడ కూడా వెనక కారంచేడు వాళ్ళు కొడితేనే వాళ్ళు పారిపోయి కుడుతులుగా ఏర్పడి ఆ కుడుతుల్లో నుంచి కొంతమంది వచ్చి ఇక్కడ కాలనీ కట్టుకొని ఉన్నారు. వీళ్ళకి చాలామంది చుట్టాలు ఉన్నారు. ఆ ఐక్యనగర్ దగ్గరలో ఒక దిబ్బ మీదకి తీసుకెళ్ళి ఎక్కడ చనిపోయారో ఎక్కడ హాస్పిటల్కి వచ్చారో ఎక్కడ ర్యాలీగా వెళ్ళి ఈ ఈ పాతేయం జరిగిందో అది పెద్ద చరిత్ర. కారంచేడు ఉద్యమం మొదలయ్యే నాటికి దళితులను హరిజనులుగా నిమ్న జాతులుగా పిలువబడుతున్నారు. హరిజనులు అనే హిందూ శబ్దానికి ప్రత్యామ్నాయంగా మనుస్మృతిచే అంటరాని వారిగా పిలువబడ్డ వారికి ఆత్మగౌరవ చిహ్నంగా దళిత పదాన్ని వాడకలోకి తీసుకొచ్చారు కత్తి పద్మారావు గారు. ఆ సాయంత్రం మీటింగ్ జరుగుతున్న వెక్టర్ శాంసన్ ఇంట్లో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ జరిగే దగ్గర ఒక పెద్ద వివాదం వచ్చింది. హరిజనులు అనే మాట వాడకూడదని ఆ రోజే తీర్మానం చేయడం జరిగింది. మన మీటింగుల్లో కానీ మన ప్రస్తావనలో కానీ మనం మామూలుగా సంభాషించుకునేటప్పుడు కానీ ఎవ్వరం కూడా హరిజనులు అనే మాట వాడకూడదు, ఎందుకంటే అది ఆ శబ్దం మంచిది కాదు, అది చెడు అర్థాన్ని ఇస్తుంది అని అక్కడ పబ్లిక్ పద్మారావు గారు చెప్పండి. దాంతో బయట వ్యక్తులు కొంతమంది వచ్చి వాళ్ళ వాళ్ళ ఉపన్యాసాల్లో హరిజనులు అనే మాట వాడినప్పుడు వెంటనే అది ఖండించడం జరిగింది. ఇక మీరు వాడొద్దా మాట,
నిన్నటి వరకు లేదా ఈ 10 నిమిషాల క్రితం వరకు వాడితే వాడుండొచ్చు కానీ ఇక ముందు మాత్రం హరిజనులు అనే పదాన్ని వాడేవద్దు అని అక్కడ గట్టిగా ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. కారంచేడు ఉద్యమం అనేక దిశలుగా పనిచేస్తున్న దళిత నాయకులను సంఘటితం చేసింది. పౌర హక్కుల నాయకుడిగా ఉన్న బొజ్జా తారకం గారు దళిత ఉద్యమానికి నాయకుడయ్యారు. 17 జరిగితే 18 న్యూస్ వచ్చింది. చూసిన తర్వాత మేమంతా చలించిపోయాం. అంటే నేను ఒక్కడిని వెళ్ళకుండా ఇక్కడ నుంచి ఒక టీంని తీసుకున్నాడు. ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ టీం లాగా అక్కడికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత కారంచేడు అక్కడ దృశ్యం వాళ్ళందరూ అక్కడ ఉండడం చీరాల్లో. ఆ తర్వాత మేము కారంచేడు కూడా వెళ్ళాము. ఆ చీర దగ్గరికి వెళ్ళాము. ఆ ఊళ్ళో వాళ్ళు కలిసాము. అంత తర్వాత మాట్లాడాం. అక్కడ నుంచి ఇక ఆ ఉద్యమంలో వాడు చేస్తున్నటువంటి దాంట్లో ఇక భాగస్వామి అక్కడ అయిన తర్వాత అప్పటికి మాకు ఒక ఐడియా వచ్చింది. ఏమిటంటే నేషనల్ వైడ్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలి. నేషనల్ వైడ్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కారంచేట సంఘటన దాని దుర్మార్గాన్ని భారతదేశ స్థాయిలో వినిపించాలనే ఉద్దేశంతో నలుగురు తీసుకుని నేను ఢిల్లీ ప్రయాణం అయ్యాను. ఇద్దరు అందులో బాధితులు ఇద్దరు స్త్రీలు ఇద్దరు పురుషులు నలుగురు తీసుకుని నేను అప్పుడు రాజశేఖర్ ఉన్నాను. అప్పటికే పద్మారావు గారు అక్కడ చేరడం ఆ వారం రోజులు ఉద్యమాన్ని అప్పుడే వాళ్ళు నడిపిస్తున్నాను. ఈ కారంచేటు సంఘటన జరిగిన సందర్భంలో నేను గవర్నమెంట్ ప్లేడర్గా ఉన్నాను హైకోర్టులో. సో అఖిల భారత స్థాయిలో కారంచేడు ఉద్యమాన్ని వినిపించాలి, కారంచేడు సంఘటన వినిపించాలనే ఉద్దేశంతో వెళుతున్నటప్పుడు దానిని అటాక్ అంటే ప్రభుత్వం, ఎందుకంటే ప్రభుత్వం అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఉన్నాడు, అతని వియ్యంకుడేమో ప్రథమ ముద్దాయి అని మా ఉద్దేశం. అతని ప్రోత్సాహము ప్రోద్బలము లేకుండగా ఇంత పెద్ద ఎత్తున ఈ సంఘటన జరిగి ఉండేది కాదనేటువంటిది అందరి విశ్వాసం. సో అందుకని అతని మీద గురి పెట్టి దీనిని మనం చేయాలనుకునేటప్పుడు నేను ప్రభుత్వంలో ఒక ప్లీడర్గా ఉంటూ ఈ పని చేయలేని ఉద్దేశంతో నేను నా ప్రభుత్వ ప్లీడర్ పదవికి రాజీనామా చేసి నేను ఢిల్లీకి తీసుకురావడం జరిగింది. కత్తి పద్మారావు గారి నాయకత్వంలో ఉద్యమం అనేక దిశల్లో నడుస్తూ వచ్చింది. బాధితులనే పోరాట కర్తలుగా శక్తులుగా మార్చి బాధితుల శిబిరాన్నే పోరాట కేంద్రంగా మార్చారు. జడ్సన్ గారు, లాబాన్ గారు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఆగస్టు 22వ తారీఖు నుండి సెప్టెంబర్ 1వ తారీఖు వరకు నిరాహార దీక్ష చేస్తాం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర. ప్రధానంగా ఒక 4 డిమాండ్స్. 1, వీళ్ళందరూ కారంచేడు కమ్మ వాళ్ళందరూ మారణాయుధాలతో చెంచురామయ్య గారి ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడి నుండి బయలుదేరి పల్లె మీదకి వచ్చారు కాబట్టి చెంచురామయ్యను కూడా ఈ కేసులో ముద్దాయిగా తీసుకోవాలి. 2, ఈ కేసుని సిబిసిఐడి చేత విచారణ జరిపించాలి. 3, ఈ ఉద్యమ కార్యక్రమాల్లో దళిత యువకుల్ని కొంతమందిని అక్రమంగా అరెస్ట్ చేసి లోపల పెట్టారు కాబట్టి వాళ్ళందరినీ బేషరతుగా విడుదల చేయాలి. ఇంకా లాస్ట్లో కారంచేడు బాధితులకి చీరాల్లోనే పూర్తి పునరావాసం కల్పించాలి. దళితుల మరో స్వతంత్ర పోరాటానికి గుర్తు సెప్టెంబర్ 1 కారంచేడు ప్రతిఘటనోద్యమానికి పిలుపునిచ్చిన రోజు భారతదేశంలోని దళిత నాయకులు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాదిగా తరలి వచ్చిన జనం దళిత ఆత్మగౌరవ ఉద్యమాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. కత్తి పద్మారావు గారి ప్రసంగం దళిత ఉద్యమానికి ఊపిరినిచ్చింది. గద్దర్ గారి పాట ఉద్యమానికి కొత్త ఉత్తేజాన్ని ఇచ్చింది. దళిత ఉద్యమంలో ఒక మలుపైన ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ ఆ రోజే ఆవిర్భవించింది. కారంచేడు ఈ దుర్మార్గ మారణ కాండ ఇంతటితో ఇది ఆగిపోవాలంటే ఇక్కడ ఉద్యమం లెగవాల్సిందే అనే మహోన్నతమైనటువంటి దృఢ నిశ్చయంతో ప్రజలు కేకలేస్తున్నారు, డప్పులు మోగుతున్నాయి. దృఢంకారులైనటువంటి కమ్మ భూస్వాముల మీద పోరాడినటువంటి వీరులు అక్కడ వాళ్ళని మనం ఒక భగత్ సింగ్గా, ఒక ఆజాద్గా, ఒక అల్లూరి సీతారామరాజుగా స్వతంత్ర పోరాటంలో పోరాడినటువంటి వాళ్ళు అమరులైన వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు. వీళ్ళు అంతకంటే దళితుల యొక్క ఆత్మగౌరవం కోసం పోరాడిన వాళ్ళు కాబట్టి ఇక్కడ ఉద్యమం ఎగవాల్సిందని చెలో చీరాల అనేటటువంటిది ఆ రోజున 3 లక్షల మంది జనం ఆ హై స్కూల్లో గ్యాదర్ అయ్యింది.
దళిత మహాసభ, సభ మహాసభ అంటే కాంగ్రెస్, మేమందరం కూడాం. మొట్టమొదటిసారిగా 150 బాకాలతో మైకి జెండాలు గురువులో నక్షత్రపు జెండా ఎగరేసాం. నినాదం, మేనిఫెస్టో, ప్రణాళిక, ఉపన్యాసపు ఉపన్యాస పరంపరలు, ఒక ప్రవాహశీలత, ఒక మార్చ్ బ్యాండ్ కింద ప్రజలు జెండాలు అవతల పడేసి, వాళ్ళు కాంగ్రెస్ అయినా, వాళ్ళు తెలుగుదేశం అయినా, వాళ్ళు కమ్యూనిస్టులు అయినా అవతల పడేసి ఒక సమూహంగా అక్కడికి రావడం లేదు. ఆ చిలోచిరాలకు మధ్యలో గద్దర్ గారు వచ్చారు. గద్దర్ గారు వచ్చినప్పుడు ఆయన వీళ్ళకి సింపతి సాంగ్ రాయాలనుకున్నారు. కానీ వాళ్ళు పోరాడిన చరిత్ర విని దళిత పులులమ్మ అనే పాట రాశారు. దళిత పులులమ్మ కారం చెడు భూస్వాముల మీద కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ పల్లె పేరు రామాదిగ పల్లె, పల్లె పేరు రామాదిగ పల్లె, మాలా సాయ పోయ వడ్డెరకు మాదిగ పల్లె తల్లి లాంటిది, మాదిగ పల్లె తల్లి లాంటిది, శరణు కోరిన శత్రువునైనా కరుణతో చూసే పేదల పల్లె, కరుణతో చూసే పేదల పల్లె, మాదిగ పల్లె పేరు ఇంటర సమదరలకే కాళ్ళు వణుకురా, సమదరలకే కాళ్ళు వణుకురా, పరిశలెత్తి మరి పంజమాడితే ఊరి దొరలకే ఉత్సబడతది. ఆగస్టు అయింది. ఆగస్టు అయిన తర్వాత చాలా పెద్ద ఎత్తున రాష్ట్రం కదిలింది. రాష్ట్రంలో అనేక చోట్ల నుంచి, అనేక మూల నుంచి ప్రజలు రావటము, వారికి తోచిన సహాయాన్ని తీసుకుని రావటము, డబ్బు రూపంలో, వస్తు రూపంలో, బట్టల రూపంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకుండా కర్ణాటక, మద్రాస్ నుంచి కూడా దళిత శక్తులు, ఆర్గనైజేషన్స్, వాళ్ళందరూ రావడం జరిగి ఒక పెద్ద వెల్లువలాగా వచ్చింది. అంత వెల్లువని, ఒక ఉప్పెనని చూసిన తర్వాత మాకు అనిపించింది ఏంటంటే, దీన్ని ఛానలైజ్ చేయాలి. దీన్ని ఛానలైజ్ చేయకపోతే ఈ శక్తి అంతా కూడా, ఎంత ఉద్ధృతంగా ఉబ్బుకి వస్తున్నటువంటి శక్తిని మనం దాన్ని ఛానలైజ్ చేయకపోతే వృధా అయిపోతుంది. దానితో మేమేం చేసామంటే ఒక ఆర్గనైజేషన్ బిల్టప్ చేయాలి. ఆ ఆర్గనైజేషన్ ద్వారా ఈ ఉద్యమాన్ని నడిపించాలనే దృష్టితో ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభను ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ ఆధ్వర్యంలో కారంచేడు సంఘటనకు సంబంధించినటువంటి ఏ ఉద్యమానైనా, ఏ ప్రతిఘటన కానీ, నిరసన కానీ, లేకపోతే ప్రచారం కానీ, ఏదైనా సరే, ఏ ఉద్యమైనా సరే, అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ పేరు మీదనే జరిగింది. ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ ఆవిర్భావం దళిత ఉద్యమంలోనే ఒక మలుపుగా చెప్పచ్చు. అమ్మలారా, అయ్యలారా, దిక్కులేని దళితురారా, నిరుగత్తిన నిప్పులారా, కారమూచలు వీరులారా, ఒక్కటై సాగండి అమ్మలో దళితమ్మలో. కారంచేడు ఉద్యమం హక్కుల పోరాటంగా సాగలేదు. కేవలం బాధితుల పునరావాసం కాదు, ఒక సిద్ధాంతపరమైన చర్చకు అది మూలం. దళితులు తమ ఉద్యమాన్ని తామే నడుపుకుంటాం అని గట్టిగా చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. సెప్టెంబర్ 1 జరిగిన చలో చీరాల్లోని దళిత మహాసభ రూపకల్పనకు ముందు సిద్ధాంతపరమైన చర్చ జరిగింది. కారంచేడులో నరకబడి చంపబడినటువంటి వాళ్ళ కోసం సిపిఐ, సిపిఎం, ఎంఎల్ పార్టీ అనుబంధ సంస్థలు మేము ఐక్య కమిటీగా ఏర్పడి పోరాడతామని అన్నారు. అయితే పీపుల్స్ వారు మేము ఒక్కళ్ళమే పోరాడి దీనికి విజయం సాధిస్తామన్నారు. దళిత మహాసభ అప్పటికే సమాధుల మీద ఏర్పడినటువంటి దళిత మహాసభ మాత్రం మీరందరూ సహాయం చేయండి, మాకు మేము పోరాడుకుంటాం అంత. పీపుల్స్ వారు కోస్తాంధ్రప్రదేశ్లో ఒక స్థావరం రూపొందించుకోవడం కోసం కారంచేడు పోరాటాన్ని టేక్ ఓవర్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ ప్రధాన నాయకులే వచ్చి చర్చించడం జరిగింది. మేము డెమోక్రటిక్ ప్రాసెస్లో, ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తున్నాం. మైదాన ప్రాంతాల్లో జీవిస్తున్న దళితులు మాకు అంబేద్కర్ మార్గమే మాకు
సుదీర్ఘమైన మార్గం. ఈరోజు ప్రారంభించినటువంటి పోరాటం 100 ఏళ్ళకి పూర్తయినా సరే పూర్తి ముక్తి. మేము అంబేద్కర్ మార్గంలోనే వెళ్తున్నాం అని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మార్గంలో బోధించు, సమీకరించు, పోరాడు అనే 3 సూత్రాల ద్వారా మేము ఉద్యమాన్ని ప్రారంభించాం. సైమల్టేనియస్గా పీపుల్స్వాడు ఎవరైతే చంపారో వాళ్ళని చంపేస్తామని నేను ఆలోచించాను. దాంతో పోలీసు పీపుల్స్ వార్ గ్రూప్ కూడా దళిత మహాసభలో ఇంక్లూడ్ అయి ఉంది అనే ఒక అపప్రదం రూపొందించి మా మీద కేసులు పెట్టడానికి, శిబిరాన్ని పీపుల్స్ వార్ వాళ్ళు ఇందులో ఉన్నారో అని అణిచివేయటానికి ఒక ప్రయత్నం చేసింది. రాజ్యం మీద తిరుగుబాటు చేసే వారి మీద పోలీసులు ప్రయోగించడం మనకు తెలియని చరిత్ర కాదు. పోలీసులు విప్లవ స్వరాల గొంతు నిలిమిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. దళిత ఉద్యమ నాయకుడిగా ఆవిర్భవించిన కత్తి పద్మారావు గారి గొంతు నొక్కటానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. చెలో చీరాల 3 లక్షల మంది జనంలో ఎన్టీ రామారావు గారిని ఉద్దేశించి ముఖ్యమంత్రి వియ్యంకుడిని ఎందుకు అరెస్ట్ చేయరు అని మాట్లాడిన మాటలను బట్టి నా మీద నాసా కేసు పెట్టారు. ఈ నాసా కేసు సెప్టెంబర్ 1 రికార్డ్ అయిన తర్వాత నేను తప్పకుండా యూజీ కావాల్సిన పరిస్థితి వచ్చింది. రెగ్యులర్గా పోలీసు రైట్స్ శిబిరం నడుస్తుంది. అప్పుడు రోడ్డు దాటి రైలు కట్ట దాటి బయటికి రావాలంటే కష్టం. ఒక బిల్డింగ్ మీద నేను పడుకొని ఉన్నప్పుడు పోలీసులు వచ్చారు. ఆ బిల్డింగ్ మీద నుంచి దూకి పోలీసులు వెంటబడుతుండగా వెళ్తే ఒక 6 ఫీట్ గోడ, ముస్లిం గోరికి ఉన్నటువంటి గోడను దూకి నేను అవతలకి వెళ్ళేటప్పుడు పోలీసులు అవతలకు రాలేకపోయారు. అప్పుడు రైలు పట్టాలు దాటి అవతలకు వచ్చి ఒక ప్రభుదాస్ అనేటటువంటి మా మైక్ అనౌన్సర్ బండెక్కి నేను ఈపురపాలెం రైలు పట్టాలు దాకా వెళ్ళి అటునుంచి పోలీస్ స్టేషన్ తగలకుండా నర్సాయిపాలెం చేయడం జరిగింది. ఈ నర్సాయిపాలెంలో మా సోదరుడి ఇంట్లో ఉన్నాను. పోలీసులు వేటాడి వేటాడి నర్సాయిపాలెం కొట్టుకోగలిగారు. అయితే ఆ రాత్రి జాలయ్య గారు, మా సోదరుడి తండ్రి, మేము ముగ్గురం కలిసి రాత్రి ప్రయాణించి గొల్లపాలెం వెళ్ళాలని కాలువ దాటని వాగు దాటని ప్రయత్నిస్తున్నప్పుడు పోలీసులు మళ్ళీ అటాక్ చేయాలని ప్రయత్నం జరిగింది. అయితే మా మారు వేషాలు ఉన్న వాళ్ళు గుర్తించుకోవాలి. మళ్ళీ మేము వాగు దాటిన తర్వాత పెద్ద వర్షంలో పత్తిచాలలో పడి గొల్లపాలెంలో సరఫరా చేసుకున్నాం. మళ్ళీ గొల్లపాలెం మీద పోలీసు రైడ్ జరుగుతున్నాం. మళ్ళీ అక్కడి నుంచి 10 గ్రామాల్లో సెల్టర్స్ మార్చుకుంటూ మారుకుంటూ చిలకలూరుపేట, చిలకలూరుపేటలో ఒక సెల్టర్లో ఉండగా ఏం చేయాలి ఇప్పుడు అనే మీటింగ్కి ముఖ్యులను ఒకళ్ళిద్దరిని కాల్ఫార్ చేసి చలో విజయవాడ పెట్టాలి, ఈ మధ్యలో రైలు రోడ్డు రాస్తా రోడ్డు పిలుపునివ్వాలి అని నిర్ణయించి నేను యూజీలోనే ఉండి రైలు రాస్తా రోడ్డు. ప్రపంచ పోరాటాలను అధ్యయనం చేసిన కత్తి పద్మారావు గారి వ్యూహాలను అందుకోవటం రాజ్యం వల్ల కాలేదు. ఆయన శిబిరంలో ఉన్న, యూజీలో ఉన్న ఆయన ఇచ్చిన పిలుపు మేరకే ఉద్యమం నడుస్తూ వచ్చింది. ప్రజలే సైనికులై దళిత ఉద్యమాన్ని నడిపించారు. పోలీసు నిర్బంధాలను లెక్క చేయకుండా రాష్ట్ర వ్యాప్త నిరసనలు జరుగుతూ వచ్చాయి. కత్తి పద్మారావు గారు జేమ్స్ గారితో, బొజ్జా తారకం గారితో చర్చించి ప్రజల మధ్యకు రావటానికి అక్టోబర్ 6 చలో విజయవాడకు పిలుపునిచ్చారు. 6 అక్టోబర్ విజయవాడ నడిబొడ్డున ఉన్నటువంటి పీడబ్ల్యూజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సభకు మేము ఈ జరిగిన మారణకాండకు వ్యతిరేకంగా మాకు న్యాయం చేయమని హక్కుల కోసం పోరాటం చేయడం కోసం పిలుపునిచ్చినటువంటి సభలో మళ్ళీ కారంచెడులో ఆ చీరాలకు వచ్చినంత జనం మళ్ళీ ఆ యొక్క సభకు తరలి వస్తామంటే అప్పటి మరి ఆ వ్యాస్ ఎవరైతే ఎస్పీ ఉన్నాడో తన యొక్క పోలీసు బలగాలతోటి చుట్టుముట్టు కాంపౌండ్ చుట్టుముట్టందరినీ కూడా పోలీసు వాళ్ళని మోహరింపజేసి మమ్మల్ని భయభ్రాంతులను చేసి ఆ సభను అడ్డుకోవాలని ప్రయత్నం చేసిన క్రమంలో ఆ రోజు ఆయన అరెస్ట్ చేసినప్పుడు కూడా
ఆ వేదిక మీద నుండి గొంతెత్తి పాట పాడుతూ ఆ రోజు ఆ లక్షలాది తల్లికి వచ్చినటువంటి మందిని మేము చైతన్యపరుస్తున్న క్రమంలో అరెరే అరెరే ఏ మాయే ఏ కుబోయి మరి మేకాయే అరెరే అరెరే ఏ మాయే ఏ కుబోయి మరి మేకాయే దళితులు పెట్టిన మహాసభే అని దాని దమ్ము మరి ఎంత పాటిదని అహంకారము గర్వముతో నేనేసిన అంచన తప్పాయే అరెరే అరెరే ఏ మాయే ఏ కుబోయి మరి మేకాయే ఈ పాట అద్భుతమైనటువంటి ఆ జనాన్ని లక్షలాది మంది జనాన్ని ఉర్రూతలు వేసిన రోజు ఆ సభది ఇంకా ఆపేయమని చెప్పేసి ఒక జలియన్ వాలా బాగులాగా పోలీసులందరినీ తీసుకొని మా పైకి అరెస్ట్ చేయడానికి వస్తున్నప్పుడు దాన్ని అడ్డగించినటువంటి మా యొక్క మరి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అందరూ లాఠీచార్జింగ్ చేయడం గాలిలో ఫైరింగ్ చేయడం ఇవన్నీ చేసి కత్తి పద్మనాభాన్ని అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారు పోలీసు వాళ్ళు. ప్రజలందరూ కూడా ఆ సభలో జయ జయ నినాదాలు చేస్తున్న కత్తి పద్మారావు గారు వర్ధిల్లాలి, కత్తి పద్మారావు గారు నాయకత్వం వర్ధిల్లాలని చెప్తుంటే మరి ప్రజలందరూ కూడా ఆ యొక్క గ్రౌండ్ని ఖాళీ చేయకపోతే మేము పాటలు పాడుతూ ఉంటే మమ్మల్ని బలవంతంగా స్టేజ్ మీద నుంచి దింపి వెనుక నుండి మమ్మల్ని అక్కడి నుంచి తప్పియడం జరిగింది. అది దళిత జలియన్ వాలాబాగ్. లక్షల మంది పోలీసులను మైదానం చుట్టూ మోహరించి లక్షల మంది ప్రజలను విచక్షణారహితంగా లాఠీలు ఝుళిపించారు. విజయవాడ గాంధీ మున్సిపల్ గ్రౌండ్ అంటేనే వ్యాస్ చేసిన దమనకాండ దళిత జలియన్ వాలాబాగ్ గుర్తుకు వస్తుంది. పోరాటం చేస్తున్న నాయకులు కత్తి పద్మారావు గారి మీద స్వతంత్ర భారతంలో మొదటిసారిగా నాసా చట్టాన్ని ప్రయోగించారు. విజయవాడకి వారంట్ ఉన్నప్పుడు కూడా అటెండ్ అవ్వాలని చెప్పి నేను నిర్ణయించుకొని చిలకలూరుపేట నుంచి విజయవాడ వరకు రైలు పట్టాల వారంట్ అచ్చి వెళ్ళి పోలీసులకు అందకుండా వ్యాస్ వ్యూహానికి అందకుండా మొట్టమొదటిసారిగా ఒక దళిత లీడర్ సభ మీద చెయ్యొచ్చాడు. అది హిస్టరీ. దాన్ని వ్యాస్ చూసి భరించలేక నేను అరెస్ట్ చేయలేకపోయానని లాఠీచార్జ్ చేసి మా అమ్మగారిని కూడా తోచి మా చెల్లెల్ని మా అమ్మగారిని నా భార్యని పిల్లల్ని అందరిని కూడా తోచి అరెస్ట్ చేయాలి. ఆ అరెస్ట్ అయిన తర్వాత దుర్మార్గుడైన వ్యాసు నన్ను కాల్చివేయాలన్న దృష్టితో కొండలలోకి తీసుకెళ్ళడం. దీన్ని ఇప్పుడు కాల్ చేస్తే ఎవడేం చేయగలడు అని చెప్పి కాల్చడానికి ప్రయత్నం చేసినప్పుడు నేను ఒకటే మాట్లాడాను, కాలిస్తే అమరులు అవుతాం, కాల్చకపోతే పోరాటం అవుతాం, నీలాగా హంతకులు కావాలి. అంతలో ఒంగోలు పోలీసులు రామస్వామి గారు ఒంగోలు రేంజ్ తీయేది ఇది నా కేసు అని చెప్పి వ్యాసుకోవాలి. ఆయన ఒక 5 జీబుల్లో వచ్చి నన్ను తీసుకెళ్ళడం జరిగింది. గుంటూరు డిఐజీ కేంద్రంలోకి వచ్చి అప్పుడు రాత్రి గోదావరి ఎక్స్ప్రెస్లో బోర్డు చేసి మళ్ళీ మమ్మల్ని రైలు పట్టాల మీదగా నడిపించి ఆ రైలు పట్టాల మీదగా నడిచి వెళ్ళి ఆ బోగీలో విశాఖపట్నం జైలుకి వెళ్ళడం జరిగింది. ఆ విశాఖపట్నం జైలుకి వెళ్ళేటప్పుడు మళ్ళీ అక్కడ పెద్ద ఉద్యమం నడుపుతున్నందువల్ల రైలు దగ్గర నుంచి జైలు వరకు జీబులన్నీ వరుసగా పెట్టి మధ్యలో తీసుకెళ్ళారు. జైళ్లు, కేసులు, నిర్బంధాలు ప్రజా గాయకులకు కొత్త కాదు. జైలు నుంచే జైలు గంటలు మోగించారు కత్తి పద్మారావు గారు. ఎన్టీ రామారావు గారిని ఈ స్తంభం నుంచి ఆ స్తంభం వరకు ఒక పెద్ద వైర్ కట్టి మీ తల తీసి కోటకొమ్మ కడతాను అని ఆ మాట కోసం, అంటే ముఖ్యమంత్రి తలే తీసేస్తాను మీటింగ్లో అన్నానని ఆ మాట కోసం నన్ను నాసాలో అరెస్ట్ చేశాను. కాబట్టి నాసాలు అరెస్ట్ చేసిన వాడిని ఎంఎస్ వార్డులో పెట్టాను. ఎంఎస్ వార్డు అంటే ఆ రోజుల్లో అది హ్యాంగింగ్ సెల్, అంటే హ్యాంగింగ్ చేసిన నక్సలైట్లు ఉంచాడు. అయితే ఆ రోజు అప్పటికి హ్యాంగింగ్ కూడా ఎవరు లేదు, నన్నే పెట్టాను. దానిలో రూల్స్ ఏంటంటే మొత్తం జైల్లో ఒక జైలేదు, ఆ జైల్లో ఇంకెవరు ఉండరు, మనం ఒక్కడే ఉంటాం, సెల్లో ఉండాలి, మనకు బట్టలే వీరు ఉరిగి చేసుకుంటామని చెప్పి ఒక డ్రాయర్ మీద అప్పుడు బ్యానర్ గుడ్డ ఇచ్చిన రాయడం, ఏదో 2 రొట్టెలు తెచ్చారు, ఒక చిన్న పట్ట ఇచ్చారు. ఎదురుగా పెద్ద మర్రి చెట్టు ఉంది, గబ్బిలాలు ఊడుతున్నాయి. నైట్ అయినప్పుడు ఆ గబ్బిలాలు అన్నీ ఇచ్చి సెలవు భయం వేసి పెద్దగా ఏం తొయ్యక ఎప్పుడు చిన్నప్పుడు చిన్నప్పుడు నాటకాలు పద్యాలు ఇక భయం వేసింది. గబ్బిలాలు వచ్చినాయి, పెద్దగా చెట్టు ఊగుతుంది, సముద్రం చాలా దగ్గర జైలు పెద్ద కాష్ అని పడుతుంది. ఒక్కడనే అరిసిన ఎవడు పలికి ఒడిగొడు
చాలామంది అక్కడ పిక్చర్లు అయిపోయారు, చాలామంది తెల్లవారులకు చనిపోయిన వాళ్ళు అక్కడ కూడా. నేను ఎప్పుడు జైలుకి వెళ్ళాను, ఆ ఫస్ట్ టైమే యాంగిచల్లో ఉండటం వల్ల ఇక నన్ను నేను రక్షించుకోవడం కోసం సంగీతాన్ని ఆశ్రయించి ఒక పద్యం ఉంటే కలదే నిరుణానుబంధమే ఎదక్ పునఃసమాగమా సుకోన్నతులి జగానని అనగలే దగ్గరలో నక్సలైట్ల చల్ల నుంచి అన్నా మేమున్నాము అని ఒక పెద్ద శబ్దం, నల్లన్న అని ఒక ఆయన గురించి వినపడి అక్కడి నుంచి ఒక పాట వినపడేది, చిరుమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ చినబోయి కూస్తున్న విందుకమ్మో ఇందుకమ్మ అయా చిరుమల్లి ఓహో చిరుమల్లి ఆహా చిరుమల్లి అని పెద్దగా వినపడింది. అమ్మ ఓ మానవుడు స్వరం వినపడిందని ఆ రోజు తట్టుకుని తెల్లారిందాక గడపడం. జైలు నుంచే ఉద్యమానికి మార్గనిర్దేశాలు అందుతూ వచ్చాయి. కత్తి స్వర్ణకుమారి గారు భారతదేశంలో మొదటిసారి ప్రభుత్వాన్ని నిరాకరించి స్వతంత్రంగా నిర్మించుకున్న విజయనగర కాలనీని ప్రారంభించారు. పద్మారావు గారు జైల్లో ఉన్నప్పుడు లేకపోతే యూజీలో ఉన్నప్పుడు ఆయన లేని సమయాల్లో నేను ఉంటా ఉండేవాడిని, ఆయన ఉన్న సమయాల్లో కూడా ఉండేవాడిని, లేని సమయాల్లో నేను ఉండేవాడిని. నాతో పాటు పోరాట కమిటీ ఉండేది. పోరాట కమిటీ కాకుండా వాళ్ళకి నాలుగు కుటుంబాలు అంటే నలుగురు పెద్దలు ఉంటారు. కుటుంబానికి ఒక పెద్ద, తేళ్లవాళ్ళకి ఒకళ్ళు, దుడ్డు వాళ్ళకి ఒకళ్ళు, అట్లా వాళ్ళ ఇళ్ల పేరుతో పెద్దలు ఉండేవాళ్ళు. ఆ పెద్దలతో పాటు కమిటీ నేను ఉండేవాళ్ళు. ఉన్నప్పుడు ఈ శిబిరం మొత్తం అందరికీ కలిపి ఒకే వంట అంటే పెద్ద బాండీలు పెట్టేసేసి వండేసేసాం. పెద్ద పెద్ద పాత్రలు అందరికీ టెంట్లు వేసాం కాబట్టి, పెద్ద పెద్ద వేసాం కాబట్టి పాకలు, ఆ పాకలోనే ఉమ్మడి భోజనాలు అందరికి. రోజు వాళ్ళకి అవసరమైనటువంటి మొత్తం ప్రజల్లో నుంచి వచ్చింది. అసలు బియ్యం లెక్కేయగలిగే వాళ్ళం కాదు మేము. అంత విపరీతంగా లారీలు బియ్యం వచ్చేసి కమిటీ వాళ్ళే కూర్చొని వాళ్ళకి ఆహారం కానీ వాళ్ళ అవసరాలు కానీ అన్నీ ఎప్పటికప్పుడు ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా అంత ఐక్యంగా ఉండేటట్టుగా కార్యక్రమాన్ని రూపొందించుకొని ఏర్పాట్లు చేసుకొని వెళ్తూ ఉండేవారు. పోరాటాలు కూడా మనం ఇచ్చినటువంటి పిలుపుని చూసే తప్పకుండా మొత్తం కలిసి ఏకగ్రహంగా జనరల్ బాడీ చేసి జనరల్ బాడీలో చెప్పేవాళ్ళం. అందరు వచ్చేవాళ్ళు, రోజు 2-3 మీటింగ్లు జరుగుతూ ఉండేవి. సుస్థానికి వచ్చినటువంటి వాళ్ళందరి చేత మాట్లాడిచ్చేవాళ్ళం, ప్రతిరోజు మీటింగ్. అక్కడ కారంచేడు ఘటనతో దళిత ఉద్యమం ఒక ప్రపంచమైంది. జూలై 31న ఆంధ్ర బంధుకు పిలుపునిచ్చారు. ఆగస్టు 13న చలో అసెంబ్లీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో ఆగస్టు 22న రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఆగస్టు 26న కారంచేడు బాధితుల సంఘం నాయకులు జడ్సన్ గారు, లేబాన్ గారు ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నారు. ఆ తర్వాత సెప్టెంబర్ 1న లక్షలాది మందితో చలో చీరాల జరిగింది. సెప్టెంబర్ 8న రైల్ రోకోతో భారతదేశానికి కారంచేడు సేగ తగిలింది. దాంతో ప్రభుత్వం అరెస్టుల పర్వాన్ని మొదలుపెట్టింది. ఆ రోజునే కొన్ని వందల మందిని అరెస్ట్ చేశారు. అక్టోబర్ 6 విజయవాడ దళిత జలేన్ వాలాబాగ్గా మిగిలిపోయింది. నాయకుడిని అరెస్ట్ చేశారు. దాంతో ఉద్యమం మరింత ఉధృతమైంది. అక్టోబర్ 8న మౌన ప్రదర్శనలు, అక్టోబర్ 13న చలో హైదరాబాద్ జరిగింది. కత్తి పద్మారావు గారిని అరెస్ట్ చేయడంతో దళిత స్త్రీలు ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడించారు. దాంతో దిగొచ్చిన ప్రభుత్వం కత్తి పద్మారావు గారి విడుదలకు అంగీకరించింది. విశాఖ జైలు నుంచే విజయోత్సవాలు మొదలయ్యాయి. విశాఖ నుంచి చీరాల వరకు సాగిన ఆ యాత్ర దళిత ఉద్యమ చైతన్యానికి గుర్తుగా నిలుస్తుంది. విశాఖపట్నం జైల్లో ఎంఎస్ వార్డులో ఒక సామాజిక విప్లవానుభూతిని పొందిన తర్వాత హైదరాబాదులో ఎన్టీఆర్ ఇంటిని ఆక్రమించి దళిత స్త్రీల పోరాటంతో విడుదలైన తర్వాత
నిజానికి అది మరో స్వతంత్ర పోరాటంలా ఉంది. అప్పుడు ట్రైన్ ఎక్కి చీరాలు వచ్చేటప్పటికి చీరాలలో మధ్య ప్రతి స్టేషన్లోనూ వేలాది మంది ఆదరవడం చేతులు ఊపడం కాక చీరాలలో వేలాది మందితో ర్యాలీ జరిగింది. అది మర్చిపోలేను. లక్షల మంది జనం కుంకుమ కొట్టుకుంటూ ఒక విజయ పతాక ఎగరేస్తూ ఎన్టీ రామారావు యొక్క అహంకారానికి అడ్డుకట్ట వేసి మా లీడర్ని నిడిపించుకున్నాం విడిపించుకున్నాం అనే ఒక మహోజ్వలమైన ఘట్టం. అంతా కష్టపడి జైల్లో కష్టపడిన వాళ్ళకి కూడా మాకు ఆ ఊరేగింపు ఓవర్కమ్ కలిగింది. విశాఖ నుంచి విడుదల చేసిన నాయకుడి మీద అక్రమ కేసులు బనాయించడం మానలేదు. ఆయన్ను మళ్ళీ అరెస్ట్ చేసి ఇంకొల్లు 15 రోజులు రిమాండ్కు తరలించారు. ప్రత్యేకించి ఇంకొల్లు మమ్మల్ని పెట్టినటువంటి కేసు ఏంటంటే అది చాలా అన్యాయమైన కేసు. జడ్జి దాన్ని ఆఖరికి విని కేసు పెట్టినటువంటి పోలీసుల్ని మంచి పద్ధతిగా అదే విధంగా కేసులు పెట్టమని తీసేశాడు ఆ కేసు. ఏమిటంటే ఎవరో బాధితుల మీదే నేను పద్మారావు గారు ఇద్దరం కలిసి బాధితుల్ని ఏదో అన్నట్టుగా బాధితులు ఫిర్యాదు చేసినట్టుగా మా మీద తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని తీసుకెళ్ళిపోయి నాన్ వేయబుల్ సెక్షన్స్ కింద ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇద్దరిని అరెస్ట్ చేస్తే ఈ పేటలో జాన్పేట పరింపేట వరకు ఉన్నటువంటి యూత్ రాత్రి 11-12 గంటలకు అరెస్ట్ చేశారు. ఇక్కడికి నన్నే ఇక్కడి నుంచి తీసుకెళ్లారు. పద్మారావు గారు రోడ్డు మీద ఉన్నాడు, ఇంటికి రాలి. ఆయన కూడా నైట్ ఇక్కడికి వచ్చేవాడు. ఆయన రోడ్డు మీద అరెస్ట్ చేశారు. చేసి ఇద్దరిని కలిసి అటు తీసుకెళ్ళడానికి వీల్లేదని ఇక్కడ కుర్రోళ్ళు మొత్తం చాలామంది ఇస్తే వాళ్ళని కూడా అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. అందరం కలిసి పోలీస్ స్టేషన్లో పెట్టిన తర్వాత ఉదయానికే 1000 మంది జనం చీరాల పోలీస్ స్టేషన్ మీద వచ్చేసారు. అరెస్ట్ని ఒప్పుకో అప్పుడప్పుడు నైట్కి ఆ రోజు మొత్తం ఒంగోలు నుంచి ఆర్పిఎఫ్ రిజర్వ్ ఫోర్స్ తీసుకొచ్చుకొని గొడవలు జరగకుండా చేసి ఆ నైట్ 3 గంటలకు మాకు వీళ్ళ గౌడుకు తెలియకుండా వెనక దోవ నుంచి ఒక మేజిస్ట్రేట్ ఇంటికి తీసుకెళ్ళి మాకు రిమాండ్ చేయించేసి మమ్మల్ని ఇంకొల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్టారు. పెట్టినప్పుడు అక్కడ 15 రోజులు రిమాండ్ చేశారు. 15 రోజులు మరి పోలీస్ స్టేషన్లో ఉండకుండా అక్కడ ఉన్నటువంటి దళిత పల్లెల్లోనే ఇంకొల్లు దళిత పల్లెలు ఉన్నాయి 2, మాలపల్లి మాదిగపల్లి. ఆ దళిత పల్లెల్లో ఒక పెద్ద టెంట్లు వేసేసేసి 4-5 టెంట్లు వేసి అక్కడ మమ్మల్ని పెట్టారు. ఈ జనం అందరినీ పెట్టినప్పుడు రోజు ఉదయం సాయంత్రం వెళ్ళి మేము సంతకాలు పెట్టి పోలీస్ స్టేషన్లో వస్తూ ఉండేవాళ్ళం. అయితే ఊరకుండకుండా ఏంటంటే మేము అక్కడ ఉన్నామని పేపర్లు వచ్చింది కదా, పేపర్లు వచ్చింది కాబట్టి పద్మారావు గారిని చూడడానికి మమ్మల్ని చూడడానికి మళ్ళీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో జనం రోజు లారీలతో ట్రాక్టర్లతో రావడం జరిగింది. వచ్చినటువంటి వాళ్ళకి అన్నాలు వండి పెట్టడానికి వాళ్ళే మరల బియ్యాలు అయిన పోగు చేసి మళ్ళీ ఉమ్మడికి భోజనాలు చేసి రోజు వచ్చే వాళ్ళకు 100ల మందికి జనానికి భోజనాలు, రోజు మీటింగులు అక్కడ 15 రోజులు రోజు అక్కడ మీటింగులు భోజనాలు. అదొక పెద్ద ఉద్యమంగా నడిచింది. కారంచేడు ఉద్యమం నుంచే ఎంతో మంది కళాకారులు, కవులు, గాయకులు, నాయకులు జనించారు. ఆంధ్రదేశంలో కారంచేడు ఉద్యమం దళితులలో చైతన్య స్రవంతులను రగిలించింది. అప్పుడున్న నాయకుల్లో పద్మారావు గారికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. ఎందుకనంటే ఆయన మాట తీరు, ఆయన వ్యవహార శైలి అవన్నీ కూడా మా మనసు మీద హత్తుకు పోయినాయి. అందువలన తర్వాత ఇంకొకటి కూడా ఏంటంటే మనం ఒక విధమిద్దమైన నిర్ణయాన్ని తీసుకోవాలని ఆ విధంగా అన్ని విషయాల్లోనూ పద్మారావు గారికి ప్రాధాన్యత ఇస్తూ ఆయన సూచనలు సలహాలు మేము పాటిస్తూ 8 నెలలు సామూహిక భోజనాలు చేసి మా డిమాండ్స్ని ప్రభుత్వం ద్వారా సాధించుకోగలిగాం. అమ్మలారా, అయ్యలారా, దిక్కులేని దళితులారా, నివురుగప్పిన నిప్పులారా, బాకులోని చాకులారా, ఒక్కటై సాగండిరో కారమూచడులే కారమూచడు వీరులు, దిక్కులన్నీ అదరగా కారమూచడులు కారమూచడు వీరులు. చూడెం గూల్చిన గుడిసెల గాల్చిన కారం చేడుల కరకర గోసిన చుండూరుల కండలగ నరికిన ఈ దుండగులను శిక్షించని రాజ్యం అండ చూసుకోనెగురుతున్నారు అండ చూసుకోనెగురుతున్నారు. ఇంత రందిబడుతున్నా వీళ్ళెంతకు గరుగరు ఓరన్నా ఇంత రందిబడుతున్నా. కత్తి పద్మారావు గారు అప్పటికి హేతువాద ఉద్యమ నాయకులుగా ఉండటంతో హేతువాద సంఘం నాయకులు కూడా ఇందులో పాలు పంచుకున్నారు. అంతేకాదు అనేక సంఘాలు కూడా వారి సంఘీయ భావాన్ని తెలియజేశాయి. 1985 జూలై 15 జరిగిన ఈ సంఘటన కేవలం రాష్ట్ర వ్యాప్తంగా కాదు భారతదేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంఘటన. ఆ రోజు కారంచేరులో ఉన్న అగ్రకులాలు మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి దళిత వాడ మీద దాడి చేసి దళితుల్ని
చిత్రవద చేసి దళితుల్ని ఒక వేటాడి ఒక పశువుల్లాగా ఒక గొర్రెల్లాగా వేటాడి వేటాడి చంపి వాళ్ళ యొక్క కసిని తీర్చుకున్నటువంటి రోజు అయితే ఇటువంటి సాగండ కథలో ఆంధ్రప్రదేశ్లో జరగలేదు. అది ప్రధానంగా కారంచేడు నుంచి కారంచేడులో జరిగినటువంటి సంఘటన. ఈ కారంచేడు సంఘటన గురించి అప్పుడు వెలుగులో తీసుకొచ్చినటువంటి ఒక నాయకత్వం అది చాలా ఇండిపెండెంట్గా మిగతా పార్టీలకి మిగతా అగ్రకోణాలకు సంబంధించిన పార్టీలకు సంబంధం లేకుండా ఈ ఉద్యమాన్ని ఒక ఇండిపెండెంట్ ఉద్యమంగా నడిపేటువంటి నాయకత్వం వల్ల ఈ సంఘటన దేశవ్యాప్తంగా ఒక మార్పు తీసుకురావడానికి కారణం. కత్తి పద్మారావు గారు దీనికి ఒక ఉద్యమ రూపాటు తీసుకురావడం జరిగింది. ఆ రోజున అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శతవిధాలుగా ఈ ఉద్యమాన్ని ముందుకు పోకుండా చూస్తే ఈ ఉద్యమాన్ని ఏ విధంగానైనా సరే క్యాష్ చేసుకోవాలని ఈ ఉద్యమాన్ని దాని బెళ్లించాలని తమ హస్తాల్లోకి లాక్కోవాలని కాంగ్రెస్ పార్టీ అనేక ప్రయత్నం చేసింది. కానీ ఈ చేసినటువంటి ఈ ప్రయత్నాన్ని తిప్పికొట్టడంలో ఈ కారంచేడు ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి పద్మారావు గారు మిగతా అనేక మంది నాయకులు అనేక మంది పార్టీల వాళ్ళు ప్రధానంగా ఎమ్మెల్యే పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది కూడా ఈ ఉద్యమాన్ని ఒక దళిత ఉద్యమం నిర్మించడంలో ఇది ఇండిపెండెంట్గా ఒక స్వతంత్ర ఉద్యమాన్ని నిర్మించడంలో పద్మారావు గారితో సహకరించి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎన్లైనటువంటి కృషి చేసినటువంటి ప్రధానమంత్రితో ముఖ్యమంత్రులతో ఉద్యమ డిమాండ్లను చర్చించే స్థాయిలో దళిత ఉద్యమం పోరాడింది. అందుకే వారు అనుకున్న అన్ని డిమాండ్లు సాధించగలిగింది. పూర్తి పునరావాసం, అనేక స్వతంత్రంగా వారికి వారే ఎవరి మీద ఆధారపడకుండా జీవించగలిగే స్థితి, ఇల్లు, భూమి, ఉద్యోగం, చదువులేని వారికి పని ఉంటే అగ్రకుల భూస్వాముల పంట పొలాల్లో చనిపోవలసిన దుస్థితి తిరిగి రాదు అన్న నమ్మకం. ఉద్యమం పెరుగుతుంది కానీ ఎక్కడ ఆగలేదు. అది గవర్నమెంట్కి పోలీస్కి శంకరన్ గారి నాయకత్వంలో ఒక కమిటీని వేసి దీన్ని ఎలాకొలాగైనా ఒక కొరిక్కి తేవాలనేటువంటి ఉద్దేశం గవర్నమెంట్కి వచ్చిన తర్వాత అప్పుడు శిబిరంలో మేము ఇంకొల్లో ఉన్నప్పుడు బాధితుల దగ్గరికి వెళ్ళి మీ డిమాండ్ చేయమంటున్నాడు. వాళ్ళు గొప్ప విషయం ఏంటంటే వాళ్ళు కత్తి పద్మారావు గారు ఏం చెప్తే అవే మా డిమాండ్స్, ఆయనే మా నాయకుడు అన్నప్పుడు మేము భారతదేశంలోనే ఒక వినూత్నమైనటువంటి పరిణామానికి అక్కడ ప్రత్యామ్నాయ శిబిరం ఒక 49 ఎకరాల్లో ఒక 420 ఇళ్ళు వాళ్ళందరికీ తలా ఎకరం భూమి దగ్గర దగ్గర 6-7 పాస్ అయిన దగ్గర నుంచి అందరికీ ఏదో ఒక ఉద్యోగం వస్తే ఇలా డిమాండ్స్ టోటల్ రీహాబిలిటేషన్ అనే పేరుతో ఇచ్చారు. అంటే ఒక ఊరు దాటి వచ్చింది, ఏరు దాటి వచ్చింది, వాడ దాటి వచ్చింది, ఇన్ని స్వతంత్రంగా కొన్ని నెలలు సహపంక్తి భోజనం చేశారు. ఒక కట్టుబడితో రాష్ట్రం మొత్తం వీళ్ళ కోసం నిలబడింది. ఇది చేయడం ధర్మం అని రామారావు గారితో శంకరన్ గారే చర్చించారు. మేము ఏ మంత్రిని కానీ ఏ ముఖ్యమంత్రిని కానీ మా శిబిరానికి రానివ్వండి. నిజానికి వాళ్ళు తోటి 10 విడతలుగా చర్చలు జరిగి హౌస్ ఎలా ఉండాలి, కంబైన్డ్గా 2 ఇళ్ళు కలిపి ఒక ఇల్లు ప్లాన్, తర్వాత ఇల్లు ఎలా ఇవ్వాలి అనే దగ్గర వాళ్ళు ఒక సిస్టమ్ చెప్తే ఆ సిస్టమ్ కోసం అట్లా ఒక నెలలు దీని మీద చర్చ జరిగిన తర్వాత అప్పుడు చివరికి పూర్తి రీహాబిలిటేషన్ అరెస్టులు కూడా పూర్తి దగ్గర 20 మంది తప్ప మిగిలిన వాళ్ళు అరెస్ట్ అయ్యారు. వాళ్ళు దొరకట్లేదు అన్నప్పుడు మేము ప్రైవేట్ కేసుకి సిద్ధపడిన తర్వాత అప్పుడు రీహాబిలిటేషన్. ఇది మరో స్వతంత్ర పోరాటం. కారంచేడు ఉద్యమం రాజ్యాంగబద్ధంగా సాగింది. పోలీస్ కేసు, సిబిసిఐడి కేసు, హైకోర్టు న్యాయమూర్తితో న్యాయ విచారణ, ప్రైవేటు కేసుతో ముఖ్యమంత్రి వియంకుడు దగ్గుపాటి చెంచురామయ్యను అరెస్టు చేయించగలిగిన ఉద్యమం కారంచేడు ఉద్యమం. అలీ సమ్మను హతమార్చినా, పోలీసులు కేసును తప్పుదోవ పట్టించినా, కోర్టుకు వారి కులాలకు లొంగిపోయినా, కారంచేడు బాధితులు దళిత ఉద్యమం ఇచ్చిన స్ఫూర్తితో సుప్రీంకోర్టు వరకు వెళ్లి 23 ఏళ్లు సుదీర్ఘ పోరాటం చేసి శిక్ష వేయించగలిగారు. పోలీసు రికార్డ్ చేసిన పోలీసు కేసు, సిబిసిఐడి రికార్డ్ చేసిన కేసు, రెండిట్లోనూ అనేకమైన పొరపాట్లు ఉండటం వలన మళ్ళీ ప్రైవేట్ కేసు వేయటానికి నిర్ణయించుకున్నాము.
ప్రైవేట్ కేసు కూడా వేశాం. నాగార్జున యూనివర్సిటీ విద్యార్థులు ఒకరోజు భోజనం మానుకొని వాళ్ళ మెస్ ఛార్జీలని మా కారంచేడు కేసుకి కాంట్రిబ్యూషన్గా పంపించడం జరిగింది. అసలు ఆ రోజు మాకు ఇదొక విధంగా ఎంత బహున్నతమైన ఆశయం అన్నమాట. ఆనాటి విద్యార్థులు అన్నిట్లోనూ విజయాన్ని సాధించారు. ఇవాళ ఆత్మగౌరవంతో బ్రతుకుతున్నారు. ఈ ప్రైవేటు కేసు వేసిన తర్వాత ప్రైవేటు కేసు, పోలీస్ కేసు వీటన్నిటిని క్లబ్ చేసి ఒకే కేసుగా తీసుకోమని మళ్ళీ రకరకాల ఉద్యమ కార్యక్రమాలని నిర్వహించాం. ఎన్నో చేయగా సరే పోలీస్ కేసుని, ప్రైవేటు కేసుని రెంటిని సైమల్టైనియస్గా ఏకకాలంలో విచారించమని కోర్టు నుండి ఒక ఆర్డర్ ఇష్యూ అయింది. ఆ తర్వాత రెండు కేసుల్ని కలిపి గుంటూరు సెషన్స్ కోర్టులో విచారణ ప్రారంభమైంది. ఎంతోమంది మహోన్నతమైన వ్యక్తులు, అడ్వకేట్స్, మేమేమి ఎవ్వరికీ కూడా ఒక్క నయా పైసా ఇచ్చిన దాఖలాలు లేవు. స్వచ్ఛందంగా కారంచేడు కేసు కోసం వచ్చి వాళ్ళు ఎంతో నిబద్ధతతోటి పనిచేశారు. గుంటూరు కోర్టులో మొత్తం 5 యావజ్జీవ కారాగార శిక్ష, 1 నలుగురికి 10,000 అంటే వయసరీత్యా వాళ్ళు ముసలివాళ్ళు అయ్యారని 10,000 జరిమానా, మిగిలిన వాళ్ళందరికీ కొంతమందికి 3 సంవత్సరాలు, కొంతమందికి 7 సంవత్సరాలు, అట్లా మొత్తం 55 మందికి సెషన్స్ కోర్టు శిక్షలు వేయటం జరిగింది. అయితే కారంచేడు ముద్దాయిలు మళ్ళీ ఈ కేసుని హైకోర్టుకి అప్పీల్ వేయటం, అదేవిధంగా మేము కూడా మా తరఫున బొజ్జ తారకానికి నేనే వకాల్తా ఇచ్చి, ఎందుకంటే కారంచేడు కేసు కంప్లైంటుని కాబట్టి, కారంచేడు కేసు ఫిర్యాదుని కాబట్టి తారకం గారికి వకాల్తా ఇచ్చి ఆ ఫారాలన్నీ ఫిల్అప్ చేయించి అంతా అయిపోయిన తర్వాత నేను వచ్చేసాను. అయితే హైకోర్టులో నిరాదరణకు గురైంది కారంచేడు కేసు. కారంచేడు ముద్దాయిలందరూ నిర్దోషులే అని పేపర్లో చూసినప్పుడు ఆశ్చర్యపోయింది. ఇంకా ఏదేమనుకున్నా హైకోర్టులో అన్యాయం జరిగింది. మేము 1998 సుప్రీంకోర్టులో మళ్ళీ ఈ కేసుని అప్పీల్ వేయటం జరిగింది. అదేవిధంగా స్టేట్ కూడా సుప్రీంకోర్టులో అప్పీల్ వేయటం జరిగింది. సుప్రీంకోర్టులో 1-2 గంటలు కేసు నడిస్తే అది ఎంతో ప్రాధాన్యత కలిగిన కేసు అయి ఉంటుంది. అటువంటిది మరి 2008 అంటే చిట్ట చివరి అంశం చెప్తున్నానండి. 2008 డిసెంబర్ 16 నుండి 20 వరకు నిరవధికంగా కారంచేడు కేసే విన్నారు జడ్జెస్. అంటే 16 నుండి 20 వరకు నిరవధిక కేసు ఇదే విని మరి వాళ్ళు ఖచ్చితంగా ఈ మళ్ళీ ఈ శిక్షలు వేయాలి అనే నిర్ణయానికి వచ్చి కారంచేడు ముద్దాయిలకి మళ్ళీ శిక్షలు చెప్పడం జరిగింది. మరి భర్తలు చచ్చిపోయిన భార్యలు, తండ్రులు చచ్చిపోయిన కొడుకులు, వాళ్ళ ఆనందానికి ఇవాళ ఇది అవధి అని చెప్పడానికి వీళ్ళు సంతోషంగా. కారంచేడు సంఘటన, కారంచేడు ఉద్యమం భారతదేశంలో ఒక తాత్విక చర్చకు తెరలేపింది. బౌద్ధుల నుంచి సంఘవాదం తీసుకున్నారు, చార్వాకుల నుంచి బౌద్ధవాదం తీసుకున్నారు, తర్వాత పత్రికౌల నుంచి మానవతావాదం తీసుకున్నారు, తర్వాత వచ్చినటువంటి మహాత్మా ఫూలే, పెరియారు, నారాయణ గురు వీళ్ళందరి దగ్గర నుంచి ఒక యాంటీ బ్రాహ్మిన్ మూమెంట్, యాంటీ అప్పర్ కాస్ట్ తత్వాన్ని తీసుకొని సింథసైజ్ చేసి ఒక మేనిఫెస్టో రూపొందించాను. నేనే రాశాను దళిత ఉద్యమానికి మేనిఫెస్టో రాసిన అవకాశం నాకు దొరికింది. అది భారతదేశ సామాజిక సాంస్కృతిక చరిత్ర మొత్తాన్ని అధ్యయనం చేసి ఉన్నాను కాబట్టి. అప్పటికి ఒక డికేడ్గా హేతువాద ఉద్యమానికి ప్రధాన కార్యదర్శిగా నాయకుడిగా ఉండి క్లాసులు చెప్తున్నాను కాబట్టి ఒక ఆల్టర్నేటివ్ థాట్ ఎక్కడ రావాలంటే అది అస్పృశ్య జాతుల నుంచే రావాలి. వాళ్ళకి ఒక మ్యాట్రియార్కల్ ఫోర్స్ ఉంది, మాతృస్వామ్యం వస్తుంది అని చెప్పి ఆ మాతృస్వామ్య దిశగా దళిత ఉద్యమాన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. ఆ మాతృస్వామ్య పునాది వల్లే నేను ఎక్కడికి పోయినా దళిత స్త్రీల్ని ముందు పెట్టి పోరాటం చేశాను. కారంచేడు బాధితుల్లో గొప్ప ఐక్యతను సాధించింది మొదటి స్త్రీలు.
ఎన్టీ రామారావు పండుగలు తీసుకొచ్చినప్పుడు ఎగరగొట్టింది వీరమ్మ మొదటి స్త్రీ. మొట్టమొదటిగా సులోచనకి వీడియో మ్యారేజ్ చేసాం రమేష్ చనిపోతే మా శిష్యుడిగా ఉన్న భగత్ సింగ్ చేశాం. ఈ టోటల్ చేంజెస్ అన్నీ కూడా స్త్రీని బేస్గా చేయడానికి కారణం. ఏ రోజుకైనా దళిత వాడు బాగుపడాలంటే దళిత వాళ్ళు ఆల్టర్నేటివ్ రావాలంటే స్త్రీ కేంద్రం రావాలని చేశాం. అది ఇంత లోతుగా కమ్యూనిస్టులకి ఇది అర్థం కాలేదు. వ్యవస్థ మీదే తిరగబడాలి, వ్యవస్థకు ఆల్టర్నేటివ్ కనిపెట్టాలనే ఉద్దేశంతోనే 49 ఆ ఎకరాల కాలనీని రూపొందించే థాట్ ఒక ఆల్టర్నేటివ్ థాట్కి ఈ గుజరాత్ క్షేత్రం మూలమైందనేటటువంటి ఒక చారిత్రక అంశం. ఈ మేనిఫెస్టో ఈడీలో భారతదేశంలో ఫ్యామిన్ మూమెంట్కి ఎదురు తిరిగి పోరాడిన ఉద్యమాలన్నింటినీ సమీకృతం చేసి అందులో ఉండే కంటెంట్స్ని తీసుకొని ఆ కంటెంట్స్ యొక్క మొత్తం సమాహారంగా దళిత ఉద్యమ తత్వశాస్త్రం. అందుకే ఎన్ని డైల్యూట్ అయిపోయింది కానీ 25 అనేక పార్టీలు రద్దయిపోయింది. కానీ దళిత ఉద్యమం ఒకటి ఆల్టర్నేటివ్గా ఎదుగుతూ వస్తుంది. ఒకసారి స్పీడ్గా కావచ్చు, ఒకసారి విస్తరణగా కావచ్చు, ఒకసారి నిశ్శబ్దంగా కావచ్చు, ఒకసారి శబ్దాకృతంగా. ఇది విజయనగర్ కాలనీ. కారించేడు ఊరును దళితులే బహిష్కరించి నిర్మించుకున్న కాలనీ. 1985 జులై 17 నాటికి కారించేడు పల్లెలో ఇంటర్ పూర్తి చేసిన వారి సంఖ్య వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. ఆత్మగౌరవానికి చిహ్నంగా నిర్మించుకున్న విజయనగర్ కాలనీ విద్యానిలయంగా మారింది. ఇప్పుడు ఇంజనీర్లు, డాక్టర్, MBA చేసిన వారు ఎంతోమంది ఉన్నారు. పోరాడితే పోయేదేముంది, బానిసత్వమే తప్ప. ఆ రోజు కత్తి పద్మారావు గారు తాత్విక ఆలోచనలకు విజయనగర్ కాలనీ ప్రతిరూపం. ధన్బాద్లో వచ్చింది, ధన్బాద్ ఐఎస్ఎంలో ఇండియన్ స్కూల్స్ ఆఫ్ మైన్స్, అక్కడ నేను మైనింగ్ బ్రాంచ్ చేస్తున్నాను. ఆత్మగౌరవం, ఆత్మస్థైర్యంతో పాటు బీభత్సాన్ని మెదడుల్లో తీసివేసి తిరిగి జీవనయానాన్ని మొదలు పెట్టడానికి అక్కడే సామూహిక వివాహాలు జరిపించారు. ప్రత్యామ్నాయ సంస్కృతిలో భాగంగానే ఈ సామూహిక వివాహాలు జరిపి కొన్ని వేల మందితో సహపంక్తి భోజనం చేశారు. మరి కారణం ఏ నరకబడి చంపబడి వెంటాడి వేటాడి ఊరు నుంచి దూరంగా వచ్చారో ఆ వాళ్ళకి పిల్లల్ని ఇవ్వడానికి అందరూ ఎగబడేటట్టుగా వాళ్ళకి రీహాబిలిటేషన్, వాళ్ళకి ఇల్లుంది, పొలం ఉంది, ఉద్యోగం ఉంది, వీడికి పిల్లని ఇవ్వచ్చు అన్నట్టు పిల్లలు ఆడపిల్లలకు మగపిల్లలు ఇచ్చినా, మగపిల్లలకు ఆడపిల్లలు ఇచ్చినా గ్రామాలు ఎగబడి పెళ్ళిళ్ళు చేసినప్పటి అంటే రక్తం పడిన చోట కళ్యాణంతో ముగించాలి, వాళ్ళకు కూడా భూమి ఇవ్వాలి, వాళ్ళకు కూడా ఇల్లు ఇవ్వాలని చెప్పి ఎక్స్టెండ్ చేసి అప్పుడు ఒకేసారి 69 వివాహాలు జరగడం చరిత్రలో మరపురాని ప్రత్యామ్నాయ సంస్కృతిలో భాగంగా లాది మంది ప్రజలకు భోజనాలు, మరి ఒకటి భోజనాలు, డప్పుల మూతలు, కోలాటాల మూతలు, కల్చరల్ రెవల్యూషన్ ఎస్టాబ్లిష్ చేసి చారిత్రక అంశాలు జనం కథలు కథలుగా ఈనాటికి చెప్పుకునేటటువంటి అంశాలు ఒక పోరాట గాథ, ఒక ప్రత్యామ్నాయ గాథ, ఒక సాంస్కృతి విప్లవ గాథ. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ దళిత్ మహాసభ అక్కడి నుంచి ప్రారంభమైంది. ఆ గ్రామానికి పూర్తి స్వేచ్ఛనిచ్చి 1987 ఒక డాక్యుమెంట్ పెట్టి క్యాస్ట్ అండ్ ఆల్టర్నేట్ కల్చర్, మనం కులము ప్రత్యామ్నాయ సంస్కృతి, కులానికి ఏ కులమైతే నరికిందో చంపిందో ఆ కులం పోవడం కోసం ఒక ప్రత్యామ్నాయ సంస్కృతి, ఒక ఆల్టర్నేటివ్ కల్చర్ని ఎస్టాబ్లిష్ చేయాలి. చిందిన రక్తానికి రుద్రక్షేత్రం, రుద్రక్షేత్రమే ఈనాటి సామాజిక చరిత్ర సింబల్.